దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క పునరుద్ధాన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకు రెండు చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండం 12వ అధ్యాయం, రెండవ వచనాన్ని చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నిదాసులమైన మేము సంఘముగా ఏకీభవించి పరిశుద్ధ దినమున నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నీ నామాన్ని గొప్ప చేయుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. సమయమందు నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుటకు సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి, మీరు మాతో మాట్లాడండి, విని బుద్ధిని మాకు దయచేయండి, గ్రహించు హృదయాన్ని మాకు దయచేయండి. మాలో ఎవరు కూడా హృదయాన్ని కఠినపరుచుకొని కీడులో పడకుండాట్లు కృప చూపించండి. ఉపదేశాన్ని విని అంగీకరించి జీవితంలో అనుసరించి నిత్యరాజ్యానికి వారసులయ్యే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. నీవు ఆశీర్వాదముగా నందువు చాలు. గత వారము, అంతకుముందు వారాలు కూడా క్రైస్తవ కుటుంబం అని చెప్పి మనం ధ్యానం చేస్తున్నాం. పేరుకి క్రైస్తవులని చెప్పి క్రైస్తవులుగా మందిరానికి వస్తే ఆ ఇంట్లో రక్షణ గురించిన సునాదం వినిపించదు, కానీ ఆ ఇంటిని గురించి, అందులో ఉన్నటు వ్యక్తుల గురించి క్రీస్తు నామము దూషింపబడము, క్రీస్తును బహాటంగా వారి క్రియల ద్వారా సిలువ వేస్తున్నటువంటి వారు మనం కోకొల్లుగా చూస్తూ ఉన్నాం. కానీ మనం ధ్యానం చేస్తున్న అంశము క్రైస్తవ కుటుంబము. ఒక కుటుంబంలో పిల్లలు ఎలా ఉన్నారని ఆదాము పిల్లలు కయ్యను హేబీలు గురించి ధ్యానం చేసినాం. అమ్మాయి అన్నదిలే, ఆ తర్వాత నోవహు కుటుంబాన్ని ధ్యానం చేశాం, తర్వాత అబ్రహాము కుటుంబాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజున ఆశీర్వదించబడాలి అనే ఆశ అందరికీ ఉంటుంది, కానీ ఎందులో ఆశీర్వదించబడాలనేది వారి వారి హృదయ వాంఛలు, హృదయంలో కోరికలను బట్టి ఉంటుంది. వ్యాపారం చేసేవాడికి రిలయన్స్ అంత పెద్ద అయిపోవాలని, గల్లీ లీడర్కి జగన్ అంత సీఎం లాగా అయిపోవాలని, చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడికి దావూద్ ఇబ్రహీం లాగా దుబాయ్లో ఉండి శాసించాలని, వాడికి మారు మనసు పొందాలని ఉండదు. అలాగనే పంచాయతీలు చేసి సెటిల్ చేసేవాడికి పెద్ద పెద్ద డీల్స్, రియల్ ఎస్టేట్ డీల్ చేస్తే ఒక్కదెబ్బకి కోట్లల్లో లాభాలు వస్తాయని సెటిల్మెంట్ చేసేవాడికి సెటిల్మెంట్ కోరికలు. వీళ్ళందరూ దీన్ని ఏమనుకుంటారు, దేవుడు మమ్మల్ని దీవించాలనుకుంటారు. ఏంటి నెక్స్ట్ లెవెల్కి ఒక మర్డర్ పోయి 10 మర్డర్లు అయితే కూడా వాడు నేను ఎదిగాను అంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, మొన్న ఒక అతను వచ్చాడు, మా మమ్మీ పేర్లు చెప్పొద్దు అంటుంది కానీ మనకు అది అలవాటు అయిపోయింది, నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. జిమ్కి ఒక కుర్రాడు వచ్చాడు, ఆయన ఏం చేస్తారా అంటే బైపాస్ మీద సిట్టింగ్లన్నీ మాయే అంకుల్ అన్నాడు. అమ్మ ఎంత గొప్పగా, ఎంత గొప్ప సామ్రాజ్యం వాడిది చెప్పడం చూడు. తనకు తాను ఏమనుకుంటున్నాడు, బైపాస్ మీద ఉన్న సిట్టింగ్లన్నీ సెంటర్లన్నీ వాడు అలా గొప్ప చెప్పుకుంటే బైపాస్ మీద ఉండి కొంపలన్నీ కోల్చేస్తున్నారు అని నేను అనుకున్న మనసులో. ఎన్ని కుటుంబాలు దిక్కుమాలిన కుటుంబాలు అవుతున్నాయి, ఎంతమంది పిల్లలు చిన్న వయసులో తండ్రులను పోగొట్టుకుని అనాథలు తయారవుతున్నారు, ఎంతమంది ఆడబిడ్డలు కడుపు నిండా తిండి లేక బాధపడుతున్నారు. వీడు చెప్తున్నాడు బైపాస్ మీద సిట్టింగ్లన్నీ మా అంటే అంత పెద్ద బిజినెస్ అంటే వాడు చెప్పడం ఏంటి, మా స్థాయి చాలా
పెద్దది అని చెప్పడం. అంటే అభివృద్ధి అనే వాడు ఎలాగంటే గుడంబ అమ్ముకునేవాడు వాళ్ళ నాన్న, నాకు తెలుసు వాళ్ళ నాన్న చరిత్ర నాకు తెలియదని వాడు అనుకుంటున్నాడు. వీడు అప్పుడు చిన్నోడు కదా, గుడంబ అమ్ముకునే కాడి నుంచి దొంగసారి అమ్మే కాడి నుంచి ఇప్పుడు వైన్స్లు షెట్టింగ్లు కడిగి వచ్చినాయి. అదేమనుకుంటారు వాళ్ళు, దేవుడు మమ్మల్ని దీవించండి, భగవంతుని దయ వల్ల చల్లగా ఉన్నామంటే ఏంటి, పది మంది కొంపలు కూలుతున్నాయని. వాడు చల్లగా ఉంటే పది మంది నాశనమయ్యారని. దావూద్ ఇబ్రహీం హాయిగా ఉన్నాడంటే ఎన్నో బాంబులు వెళ్తున్నాయి, ఎంతోమంది అమాయకులు చచ్చిపోతున్నారని. ఈరోజున ఆశీర్వదించబడకూడదని ఎవరు అనుకోవట్లేదు. వా ఆశీర్వాదం అనుకుంటే ఒక్కొక్కడికి ఒక్కో రకంగా అనిపిస్తుంది. సేవకుల్లో కూడా ఆశీర్వాదం అంటే విస్తారమైనటువంటి పెద్ద సంఘం ఉంటే ఆయన దీవించబడినవాడు. అలాగని కొంతమంది సేవకులు ఉన్నారు, ఎత్తబడినప్పుడు నాతో పాటు వచ్చితే అది ఆశీర్వాదం అనుకుని పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. అలాగ ప్రభువు నామ నిమిత్తం నిందలు పడ్డమే ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఎందుకని, పరలోకంలో వారి ఫలము అధికమవుతుందని. ఇక్కడ కారు బంగ్లాలు ఉంటే ఏమీ రాదు, పరలోకానికి ఏమీ రావయ్యి. కానీ ఆయన నామ నిమిత్తం దూషించబడినా హింసించబడినా మీరు సంతోషించి ఆనందించండి, పరలోకం అందు మీ ఫలము. అలాంటి ఆశ కలిగిన దైవజనులు సేవకులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి కనుక. ఇది భూమి శాశ్వతం కాదు, నేను ఒక రోజున పోతా, పోయినప్పుడు నా ఫలం అధికంగా ఉండాలంటే ఎవడన్నా నిందిస్తాడన్నా తిడతాడన్నా రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో వెళ్ళి ప్రకటించడానికైనా, ఒక నామం నిమిత్తం రెండు మాటలు పడ్డానికైనా, ఒక దెబ్బ పడ్డానికైనా సేఫ్ జోన్ వెతుక్కోకుండా వెళ్తున్నారు. దానికి ఎందుకు వెళ్తున్నారు, పరలోకమందు ఫలం అధికం అవ్వాలని. స్టీవెన్ పాల్ గారికి ఉన్న ఆరోగ్యానికి ఆయనని తిరుగులు తిరగకూడదు, ఏమా కరెక్టేనా? ఆ తిరుగుడు మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా తిరగలేరు. ఆయన ఒక్కడ తిరగడం కాక సేవకులను కూడా కొంతమంది తీసుకెళ్ళి ఈయన ఎక్కినన్ని రోజులు ఎక్కారు కొండ, ఎక్కలేనప్పుడు ఇంకొకళ్ళు ఎక్కిస్తున్నాడు కానీ ఊకొండ అయితే కూర్చోట్ల. అంటే ఏంటి, సేఫ్ జోన్ ఎత్తుకోట్ల, సువార్త ప్రకటించబడాలి, సంఘాలు స్థాపించబడాలి, పది మందిని తీసుకెళ్ళాలి, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి సత్యాన్ని ప్రకటించాలని చేస్తున్నారు, ఆశతో చేస్తున్నారు. కొంతమంది సంఘము విస్తరించబడ్డమే ఆశీర్వాదం అనుకుంటున్నారు, కొంతమంది ఆర్థికంగా దీవించబడ్డమే దేవుడు దీవించడం అనుకుంటున్నారు. కానీ ఈరోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. రెండవ మాట, నీవే ఆశీర్వాదముగా. గత వారంలో మనం నేర్చుకున్న నీవు ఎవరికి ఆశీర్వాదం, మీరు అసలు ఆలోచన చేశారా? ఆలోచన చేయకపోతే టైం వేస్ట్, చక్క ఇంటికి వెళ్ళి మళ్ళీ వండుకొని తినడం బెటర్. నేను పదే పదే సార్లు చెప్పేది చర్చికి టైంపాస్కి రావద్దు. టైంపాస్కి మస్తు చర్చలు ఉన్నాయి, ఎటన్నా పోవచ్చు. నీవు ఎవరికైనా ఆశీర్వాదంగా ఉన్నావా? ఏది భాగ్యలక్ష్మి విడిపోయింది, నీ ప్రశ్న వేసుకున్నావు అసలు. నువ్వు ప్రభాకర్ ఎక్కడ పోయి ఉన్నాడా? సుధాకర్, నేను లేకపోతే పనులు అయిపోతున్నాయి అనుకునేవు, ఊరు పరిగెత్తికెళ్ళిపోవటం కాదు, మన వలన మనం ఒక ఆశీర్వాదంగా ఎవరికి. ఈరోజున దేవుడు ఆశీర్వదిస్తే మనకి సమృద్ధి ఉండడం కాదు, మనమే ఒక ఆశీర్వాదంగా ఉంటాం. మూడు పూట్ల తిన్నాం, ఒక అప్పు లేదు, కోరుకున్న ప్రదేశానికి వెళ్తున్నాం, కారు బంగ్లా ఏసీ ఉంది, ఇది ఆశీర్వాదం అనుకుంటే ఇలాగ ఇవే కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి నీకు తేడా ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తూ, నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరిరా, నిన్ను నేను ఆశీర్వదిస్తా, నీవే ఒక ఆశీర్వాదముగా ఉంటావు. ఎలాగో ఆశీర్వాదంగా ఉంటాడో పరిశుద్ధ గ్రంథంలోంచి మనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం. ఎట్లనగా, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను.
అబ్రహాము గురించి రాసిన ఎవరు చెప్పిన మాట ఇది? పక్కింటోళ్ళో పాస్టర్ గారు కొంతమంది భర్తల గురించి భార్యలు ఎంత బాగా చెప్తారో మళ్ళీ వాళ్ళిద్దరు తనుకుంటారు బాగా, బయట మటుకు చాలా బాగా చెప్తారు. భార్య గురించి భర్త కూడా అంత బాగా చెప్తారు, కానీ వీళ్ళిద్దరికి సఖ్యత ఇంట్లో అయితే ఉండదు, బయట బాగా చెప్తారు. ఇక్కడ అబ్రహాము గురించి చెప్పబడిన మాట, ఎవరో భార్య గురించి భర్త, భర్త గురించి భార్య, కానీ ఇరుగు పొరుగు వారు కానీ తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్ని చెప్తారంటే ఎన్ని సుగుణాలు ఉన్నాయని చెప్తారు, కానీ ఒక్కటి అత్తరి బుడ్డులో ఒక ఈగ ఉంది సచ్చింది, అది దాని గురించి మటుకు చెప్పరు. మిగతా అంతా అత్తరని చెప్తారు, మా వాడు బంగారం అని చెప్తారు, కానీ తుప్పట్టిన ప్లేస్ గురించి మటుకు చెప్పరు. అది ప్రేమ, అది వారి మీద ఉన్న ప్రేమ. ఈరోజున సర్వశక్తుడైనటువంటి దేవుడు అబ్రహాము గురించి చెప్పినటువంటి మాట ఎట్లనగా, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ. ఎవరు ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుడు అబ్రహాము గురించి చెప్తున్నటువంటి మాట, అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. చాలు, అబ్రహాము గురించి దేవుడు చెప్పినది అతనికి కలుగజేయునట్లు, అంటే వాగ్దానం ఏదైతే ఉందో, ఆశీర్వదిస్తాను నిన్ను నీ సంతతిని, నీకు ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను, ఏ వాగ్దానం చేశారో ఆ వాగ్దానం అతనికి కలుగునట్లు, ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. దేవుడు ఒక మనిషి గురించి ఎరిగినటువంటి మాట ఏమని, నేను వాగ్దానం చేసిన వాగ్దానము అతనికి నెరవేర్చబడినట్లుగా. ఈరోజు మనందరికీ వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు నెరవేర్చబడుట కొరకు అబ్రహాము ఏం చేస్తున్నాడంటే తన తరము వారికి దేవుని గురించిన నీతి న్యాయములు అనుసరించి నేర్పడము, ఆజ్ఞలు కట్టడలు గైకొన్నట్లు నేర్పుతున్నాడు. ఎందుకని, ఇలా నేర్పడం ద్వారా ఆ వాగ్దానం స్వతంత్రించుకోగలుగుతాడు. హల్లెలూయా. నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి పునాది వేయటం అంటే నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం. ఈరోజున వాగ్దాన పూర్ణుడైనటువంటి దేవుడు నీకు నాకు చేసిన వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన నీ గురించి నా గురించి ఒక మాట చెప్పాలి. మరలా చదువుతున్నాను చూడండి అక్కడ. ఎట్లనగా అబ్రహామును, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు, నీకు నాకు దేవుడు చెప్పినది కలుగునట్లు నెరవేర్చబడునట్లుగా. నీకు నాకు చేసిన వాగ్దానం నెరవేర్చబడకుండా దారిలోనే ఆగిపోవాలని ఎవడు కోరుకోడు. సర్వశక్తుడు దర్శించి మనకు ఒక వాగ్దానం ఇవ్వడం గొప్ప ధన్యకరం, అంత గొప్ప భాగ్యం మనం పొందుకున్నప్పటికీ వాగ్దానం చేసిన వాడు సజీవుడిగా ఉన్నాడు, నెరవేర్చడానికి ఆసక్తిగా కలిగి ఉన్నాడు. వాగ్దానం పొందుకున్న మనం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, కానీ చేయాల్సిన పని ఒకటి ఉంది, ఆ వాగ్దానం మనకు నెరవేర్చబడినట్లుగా. తర్వాత చూడండి, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయము జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు బ్రతిమాలుకున్నట్లు. నాన్న బుద్ధి చర్చికి రారా, నీకు పెన్ను కొనిస్తా కదా, చర్చికి రారా, రాత్రి టిఫిన్ పెడతా, బిర్యానీ చేస్తా, చర్చికి రా నాన్న, కొత్త బట్టలు కొనిస్తా కదా, ఏరా నీకు అట్నంటున్నారా? పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేయాలి? ఆజ్ఞాపించకపోతే సచ్చు దద్దమ్మలు మీరు, బ్రతిమలాడుకోమని బైబిల్ చెప్పడంలే. బెత్తం చిన్నప్పుడు వాడకపోతే పెద్దప్పుడు బతిలు ఆడుకోవాలి. చిన్నప్పుడు బెత్తం వాడితే కనుసైగలతో మనం పెద్ద కూడా సెట్ చేయొచ్చు. ఎందుకంటే మా మమ్మీ మమ్మల్ని అంత బాగా కొట్టింది కాబట్టి బయటకు వచ్చినప్పుడు చూపుతోనే మమ్మల్ని కంట్రోల్ చేసేది. రిమోట్లు ఇప్పుడు చూస్తున్నాం, అప్పుడే చూసాం మా మమ్మీ కళ్ళల్లోనే. ఈ మధ్య త్రివేణిని కూడా చూస్తున్నాను నేను, ఎంతగా పిల్లల్ని చూస్తుందా ప్రేమిస్తుందా అని చూస్తుంటా. ఒక్కోసారి డిస్టర్బెన్స్ చేస్తుంటే వాడిని మొన్న గమనించిన నేను, లేచి అంటానికి వీలుగా అట్లా, వాడికి సైకిల్ ద్వారా అర్థం అట్లా,
నా వైపే చూస్తూ వాక్యం వింటే ఒక్క తన్నదనింది వాడి కాళ్ళతో. నేను చాలా సంతోషించా ఏ విధం చేతని కంట్రోల్ చేయాలని. గాలి కొదలాలని నామక లేదు, అలాగని నువ్వు కంట్రోల్ చేస్తున్నట్టు 10 మందికి తెలియాలని కూడా కోరుకోవట్లా. కోరుకోవడం అంటే మంది కోసం చేసినట్టు. ఆమె తన్నినందుకు నాకు చాలా సంతోషమైంది. రోజు తన్నమంటలేదమ్మా, చేసినప్పుడు తన్నాలి, టైం వచ్చినప్పుడే. అంటే పక్క భర్తకు కూడా తెలియదు, మీరు చూసారు చూడలేదు, ఆయన ఇద్దరు నన్నే చూస్తున్నారు. నేను సాధారణంగా అందరిని గమనిస్తా కనుక చూస్తూ చూస్తూనే ఒక్క తన్నదైంది వాడిని. అంటే ఏంటి, పిల్లల్ని ప్రేమించాలి, పిల్లలకి చెప్పాల్సింది చెప్పాలి, ఆజ్ఞాపించాయి ఆజ్ఞాపించాలి. ముద్ద తినపోతే బతిలాడి పెట్టబ్బా, దేవుని ఆజ్ఞలు కాడ బతిలాడొద్దు. వారికి ఆజ్ఞాపించాలి, దండించాలి, శిక్షించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే అది ఈ జీవానికి రాబో జీవానికి ఎంతో ప్రయోజనకరమైనటువంటి ఉపదేశము మార్గమై ఉన్నది కనుక. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలకి ఏం చేయాలట, బతిమలాడ్డు కాదు ఆజ్ఞాపించాలి. అలాగూ ఆజ్ఞాపించగలడని నేను అతను ఎరిగి ఉన్నాను. దేవుడు అబ్రహామును గుర్చెరిగాడు, మళ్ళీ పిల్లలకే కాదు తన ఇంటి వారికి ఎవరైతే ఉన్నారో అందరికీ, తనతో పాటు సహవాసం చేస్తున్న వారందరికీ కూడా. ఇలాగా అతని గురించి ఎరిగి ఉన్నాడు గనుక పైన చెప్పిన మాట యెహోవా అబ్రహామునకు చెప్పినది అతనికి కలుగ చేయునట్లు. ఏం చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీవే ఒక ఆశీర్వాదంగా ఉంటాడు. నీవు ఆశీర్వదించబడినట్లు, నీవే ఒక ఆశీర్వాదంగా ఉండునట్లుగా నీవు నేను చేయాల్సిన పని ఏంటంట, తన పిల్లలను ఇంటి వారు, మనము మన పిల్లలు మన ఇంటి వారు నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుడు, యెహోవా మార్గమును గైకొన్నట్లుగా వారికి ఆజ్ఞాపించునని నేను అతని గురించి ఎరుగుదును. నీవు వాగ్దానం స్వతంత్రం చేసుకోవాలంటే నీ గురించి దేవునికి ఒక నమ్మకం ఉండాలి. ఏమని, చాలామంది తల్లిదండ్రులు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, ఎత్త చూపించడానికి ఇంత లేదు, పిల్లలు దిక్కుమాలను లేయారు. మన వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మనతో పాటు మన పిల్లలు మన ఇంటి వారు కూడా నీతి న్యాయమును అనుసరిస్తూ దేవుని మార్గంలో వారు నడుచుకున్నట్లుగా మనకు ఆజ్ఞాపించే సామర్థ్యం కూడా ఉండాలి. ఆమేన్. సామర్థ్యం లేకపోతే ఆశీర్వాదం రాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆమేన్. కానీ నీతి మార్గంలో న్యాయమైనటువంటి మార్గములు అని రాయలే. చందో చూస్తున్నావా పక్కన, నీకు నెక్స్ట్ వీక్ ఇస్తాను నేను. పక్కనే ఉంది యెహోవా మార్గమును, ఒకటే మార్గం, అది జీవ మార్గం, సత్య మార్గం, 10 మార్గాలు లేవు. ఒకటే మార్గం, ఎక్కడికి మార్గం, పరలోకానికి తండ్రి దగ్గరికి మార్గం. యెహోవా మార్గం ఒకటే, ఆ మార్గంలో నడిపించాలి పిల్లల్ని, ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపించే సామర్థ్యం ఎవరికి ఉంటుందో వారిని గురించిన సాక్ష్యం దేవుడిస్తూ నేను అతనికి చెప్పింది అతనికి కలుగ చేయను. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఒకడు ఎప్పుడు అర్హుడంటే తను, తన ఇంటి వారు, తన పిల్లలు కూడా నీతి న్యాయాలను అనుసరించి నడుచుకున్నట్లుగా వారు నడిపించాలి. తర్వాత యెహోవా మార్గమును, యెహోవా మార్గం అంటే జనరల్గా ఏ చెడు అలవాట్లు లేవు, ఏ మంచి ఏ చెడు పద్ధతులు లేవు, మంచిగానే బతుకుతున్నారు. కానీ అది దేవుని మార్గంలో కూడా ఉండాలి. ఆమేన్. వ్యసనాలు లేకపోతే సరిపోదు, కాలేజీలో ఊర్లో మంచి సాక్ష్యం ఉంటే సరిపోలే, దేవుని మార్గంలో కూడా అతను ఉండాలి. అలా ఉంటేనే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. నీవే ఒక ఆశీర్వాద కారణంగా ఉండాలంటే, నీ పిల్లలకు నీ జనరేషన్కి ఒక దీవెనకరంగా ఉండాలంటే దేవుని దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యం మన దగ్గరికి మనకి రావాలి. ఏంటంట, నీవు నీ ఇంటి వారు నీ పిల్లలందరికీ కూడా నీతి న్యాయం అనుసరించేలాగా నువ్వు నేర్పిస్తావు, ఆయన మార్గంలో గైకొనుటకు వారికి నీవు ఆజ్ఞాపిస్తావు. అప్పుడే నీవు దీవించబడడం కాదు, నీ తర్వాత వారు కూడా దీవించబడతారు. నీ సంతానం దీవించబడినట్లుగా, నీవు వారికి ఆశీర్వాదంగా ఉండునట్లుగా ఈ రోజున దేవుని వాగ్దానం మనకు నెరవేర్చబడినట్లుగా నీవు నీ ఇంటి వారు, నీ కడుపున పుట్టిన పిల్లలు, నీతో సహవాసం చేస్తున్న వారందరూ కూడా నీతి న్యాయం అనుసరించాలని, దేవుని మార్గంలో నడుచుకోవాలని. మనము ప్రయాసపడి వారిని అలాగ జీవింపజేయకపోతే
వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా స్వతంత్రించుకోము, మనము వారికి ఆశీర్వాదంగా ఉండం. చూడండి, ఉదాహరణకి 10 మార్లు మీకు చెప్తున్నా, మరలా గుర్తు చేస్తున్నా, ఇశ్రాయేల మీద నిన్ను శాశ్వతముగా రాజును రాజుగా నిన్ను ఉంచదనని అనుకునేను దేవుడు అనుకున్నాడు సౌలు గురించి. అంటే నెక్స్ట్ జోనాథాన్ అవ్వాలి, కాలేదే. ఎవరి కారణం? పాపం జోనాథాన్కి ఏం తెలీదు. ముమ్మారు ప్రార్థించినోడు కాదు, యెహోవా యుద్ధాలు చేసినోడు కాదు, దావీదును బట్టి సొలొమోనుకు వచ్చేసింది సింహాసనం. ఈరోజున దేవుని వాగ్దానం మీకు నెరవేర్చబడాలి, స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. నీవు దీవించబడ్డం కాదు, నీ తర్వాత నీ జనరేషన్, నీ ఇంటివారు, నీ పరిచేస్తులు అందరూ కూడా దీవెనకరంగా నీవు ఉండునట్లుగా, పలానమ్మా నాన్నగారు చేయబట్టి, మా తాతగారు చేయబట్టి, పలానమ్మా యజమాని చేయబట్టి, పలానమ్మా సహోదరుడు, పలానమ్మా సహోదరుడు చేయబట్టి, మా ఇంటి పొరుగువాడు చేయబట్టి నేను ఇలాగ ఉన్నానని ఒక్కడు చెప్పగలిగే ఒక ఆధ్యాత్మిక జీవితం మనకి రావాలి. అప్పుడే అబ్రహాముకు మనం వారసులం. ఉట్టిగానే పేరు పెట్టుకుంటే సరిపోలా. దేవుడు నీకు నాకు వారసును వాగ్దానం చేశాడు. ఏమని? ఆశీర్వాదానికి వారసులు ఉంటే దేవుడు మనల్ని పిలిచాడు. నీవు దీవించబడ్డావు అంటే అది సింపుల్ విషయమే. దీవించబడ్డావు, భూమి మీద దీవించబడాలా? దేవునికి ఇచ్చి దరిద్రులు డబ్బులు ఇచ్చుకుంటా పోండి, వెదజల్తే అభివృద్ధి. బైబిల్ చెప్తున్న మాట, బీదలు ఇచ్చేవాడికి ఆడికి తక్కువ చేయడట, ఇస్తూనే ఉంటాడు. నీకు సమృద్ధి వస్తుంది, పరలోకంలో ఏముండదు. పరలోకంలో ఉండాలంటే ఈ జల్లుకుంటా పోవడం కాదు, ఆయన మార్గంలో ఉండి జల్లాలి. ఆమేన్. మామూలుగా జల్లటోళ్ళు మస్తు మంది ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు బిల్ గేట్స్ ఎంత ఫౌండేషన్కి ఇస్తున్న డబ్బులు 2,000 కోట్లు ఉన్నాయి. బఫెట్ ఇచ్చిన డబ్బులు 2,000 కోట్లు ఉన్నాయి. అలాగే చారిటీ చేస్తున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసేవాడు ఎంత కంజూసుకున్నా, దేవుణ్ణి ఎరగని వాడు అంత దారలంగించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ వారు దేవుని మార్గంలో లేరు గనుక వారు చేసిన దానికి ఇక్కడ మంచిగానే బాగానే ఉంటారు. పైకి వెళ్తే వాడికి ఏమీ ఉండదు. కానీ అబ్రహాము నీతి న్యాయం అనుసరించి మాత్రమే చెప్పడం లేదు, కానీ యెహోవా మార్గంలో కూడా అందులో జీవించాలి, అందులో నడవాలి, దాన్ని అనుసరించాలని చెప్పి ఎవరికి బోధిస్తున్నారు? తన పిల్లలకు, తన ఇంటి వారికి. పిల్లలకు, ఇంటి వారికి. ఇంటి వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది నిజంగా జరిగేదేనా? యజమానులైనటువంటి వారా, మీరు ఎవరికైనా ఆజ్ఞాపించారా? బతిలాడుకుంటున్నారా? మీ ఇంట్లో మీ ప్రవర్తన ఎట్లా ఉంది? దేనికి మీరు పులి? పెత్తనాలకు పులియా? తిట్టడానికి పులియా? దేవుని వాగ్దానం అనుసరించి, వాక్యాన్ని అనుసరించి, నీతి న్యాయాన్ని అనుసరిస్తూ భార్యకు పిల్లలకు చెప్పేంత ధైర్యము మీ దగ్గర ఉంటుందా? చెప్పే సామర్థ్యం మీ దగ్గర ఉందా? 2 రూపాయలు సంపాదిస్తానని బోడి పెత్తనాలు చేస్తున్నారా? నీకు అన్యుడికి ఏమాత్రం తేడా లేదు అలాగుంటే. యజమాని అయినటువంటి వాడు నీతిని న్యాయాన్ని తాను అనుసరిస్తూ యెహోవా మార్గంలో తాను నడుస్తూ తన ఇంటి వారిని, పనివారిని కూడా ఆ మార్గంలో నడిపించాలి. దేవుని గురించి, దేవుడు అబ్రహాము గురించి ఎందుకు ఈ మాట చెప్పాడంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఒక మాట చూద్దాం. 17వ అధ్యాయం ఆదికాండం 26వ వచనం. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నతి పొందిరి. చాలండి, ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును. ఒక్క దినమందు దేవుడు మాట్లాడితే ఆ వాగ్దానము, దేవుడు మాట్లాడితే ఆ నియమము, ఆ కట్టడ విధి అనుసరించడానికి ఒక్క దినమందే తండ్రి కొడుకులు ఇద్దరు సిద్ధపడ్డారు. ఒరే ఫస్ట్ నేను చూస్తారా, నువ్వు చదువు ఎగ్జామ్స్ అయిపోయాక చదువుకుంది, కానీ బాప్తిజం తీసుకుందిలే. దేవుడు ఈరోజు మాట్లాడితే యజమాని ఎలా ఉండాలంటే తనతో పాటు తన సంతతిని ఆ క్రియర్ చేయటానికి వారిని ప్రేరేపించగలగాలి. దిక్కుమాలిన పెద్దలు ఎట్లున్నారు? నేను ఇప్పుడు, నువ్వు తర్వాత. అలాంటి వాడు ఒకరిని చూపించనా? మన జోసఫ్, పేర్లు చెప్పొద్దు అంటారు కానీ చెప్పక తప్పదు. చిన్నోడు బ్యాప్టిజం తీసుకుంటాడని నాన్న అడిగి నన్ను అడిగితే వీడిప్పుడే వద్దు.
వీడిప్పుడే వద్దు, వీడిప్పుడే వద్దు. కానీ మీకు గుర్తుందా? ఎందుకని? ఎంత మంచి నిర్ణయం రా బిడ్డ, గట్టిగుండరా, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేద్దాం, సహవాసాలు మానుకోరా, కొంచెం మంచిగా ఉంటుందిరా, ఇలాంటివి కాదు. ఇంకా అప్పుడే నువ్వు ఏం చూసావని రా బాప్తీసం. తండ్రి గారి డైలాగ్, వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వాడు ఎవడైనా సరే, వాగ్దానం దేవుని వాక్కు ఎవరికి ప్రత్యక్షమైంది? ఇష్మాయిల్కా అబ్రహాంకా? అబ్రహాముకు ప్రత్యక్షమైతే ఇష్మాయిల్ పట్టుకొని వెళ్ళి ఆ మాట చొప్పున అతనికి సున్నతి చేశాడు. ఈరోజున దేవుడు వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆడితో కూడా మాట్లాడు, ఆడితే మాట్లాడు, నీతో మాట్లాడింది ఎందుకే, నువ్వు ఎందుకు కొంపక పెద్ద, నీకు మీసాలు, ఇవన్నీ ఎందుకు దండగా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు కుటుంబానికి శిరస్సు, యజమానివి గనుక భార్యకు పిల్లలకు ఆ వాగ్దానం గురించి చెప్పడం, ఆ కట్టడ గురించి చెప్పడం నీవు అనుసరించి వాళ్ళని అనుసరింపజేయాల్సిన బాధ్యత యజమాని మీద ఉంది. అందుకనే అబ్రహాం గురించి దేవుడు ఏం చెప్పాడు? ఇతని పిల్లలకు, ఇంటి వారికి తర్వాత ఈ మార్గం గురించి చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు, దాన్ని ఎట్లయినా చేపిస్తాడని చెప్పి దేవుడు అబ్రహాం గురించి అడిగారట. అందుకనే అతను వాగ్దానాన్ని స్వతంత్రించుకొనగలిగాడు. కుటుంబ యజమానులారా, ఈరోజున దేవుని వాగ్దానం నీ పట్ల నా పట్ల ఉంది. ఆ వాగ్దానం స్వతంత్రించుకున్నట్లుగా, నీతి న్యాయములు అనుసరించినట్లుగా, యెహోవా మార్గంలో నడుచుకున్నట్లుగా మన పిల్లల్ని, ఇంటి వారిని, మా పిల్లలు లేకపోతే ప్రభాకరు ఇంటి వారిని, పిల్లలు ఉన్నప్పుడు ఉంటారండి, అప్పటిదాకా సపరేట్ కూసామని కాదు. పిల్లలు పుట్టే వరకే 318 మంది తయారు చేశాడు. పుట్టాక ఏం చేస్తావు, ముందు ఎవరిని చేస్తలేవు కదా, ఆ మాట తప్పు. అందుకని దేవుడు ఏమన్నాడు, వాగ్దానం నిన్నే అనేక మందికి ఆశీర్వాదం. అందుకనే నీ పిల్లలను, నీ ఇంటి వారిని కూడా నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నట్లు. అంటే నేను పండుగాడికి ఒక నీతి, సన్నికో నీతి పెట్టకూడదు. వాడు నాతోనే ఉంటున్నారు, కడుపును పుట్టినోడికి ఒకటి, నాతో సహవాసం చేసేవాడికి ఒక నీతి నేను చెప్పకూడదు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే పిల్లలకు, తన ఇంటి వారికి, తనతో పాటు ఉన్నవారందరికీ కూడా నీతి న్యాయములు అనుసరించినట్లుగా నేర్పించాలి. దేవుని మార్గంలో వారు నడుచున్నట్లుగా వారికి ఆజ్ఞాపించాలి. అలా ఆజ్ఞాపించేవాడు ఎలా ఉండాలంటే, ఆజ్ఞాపించడానికి ముందుగా దేవుడు నీతో మాట్లాడిన దాన్ని నీవు నెరవేరుస్తూ నీ కుమారుడు నెరవేర్చేలా చూడాలి. ఆమేన్. అందుకని ఆ వాగ్దానాన్ని అతను స్వతంత్రించుకున్నాడు. అతను ఆశీర్వదించబడ్డమే కాదు, తన సంతతి అందరూ ఆశీర్వదించబడ్డ కారణం ఏంటంటే, దేవుడు ఈరోజు మాట్లాడితే నెక్స్ట్ చేస్తా, తర్వాత చేస్తా, రేపు చేస్తా అనకుండా వెంటనే ఆ అధ్యాయం మొదటి నుంచి ఉండి దేవుడు ప్రత్యక్షమై, నిన్ను నా సొత్తైన జనం చేస్తా, నీకు నాకు మధ్యలో నిబంధనగా ఇది ఉండాలి అని చెప్తే, ఆ ఒక్క దినం మందే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దేవుని ఎదుట దేవుడు నిబంధనగా చెప్పిన సున్నతిని వారు చేశారు. అబ్రహాము గురించి దేవుడు ఎరిగింది ఏంటంటే, ఈయనకి చెప్తే వెంటనే చేస్తాడు. ఈయన నేను ఒక్కడిని చేసి, ఇటు చిన్నవాడు కదండి, ఇప్పుడు ఇడికి ఇది అవసరమా, ఇంత కఠినం అవసరమా, తర్వాత చేస్తాడు అనుకున్నాడా? అది నిబంధనకు గుర్తు అన్నాడు. నిబంధనలో నా పిల్లోడు కూడా ఉండాలన్న ఆశ అతనికి ఉంది. హల్లెలూయా. సర్వశక్తుడు నిబంధన చేస్తానంటే పిల్లల్ని మినహాయింపు చేసే దుర్మార్గులైన తల్లిదండ్రులారా, మీరు చేయటం కాదు, మీ పిల్లలకు ఆజ్ఞాపించండి, ఒక్క దినమందే. అబ్రహాము దేవుడా, నా దేవుడా అని ప్రార్థన చేయడం కాదు వేషధారుల్లాగా. అబ్రహాము దేవుడు ఎలా చేశాడు? అబ్రహాము దేవుడు ఏం ఆజ్ఞాపించాడు? అబ్రహాము ఆజ్ఞాపించక, దేవుడు ఆజ్ఞాపించగానే అబ్రహాము వెంటనే తాను, తన సంతతి కూడా వెంటనే ఒక్క దినమందు. చూడండి, ఈరోజు నా రక్షణ గురించి తల్లిదండ్రుల ఆలోచనలు ఎలాగున్నాయి, ప్రార్థన గురించి తల్లిదండ్రుల ఆలోచనలు ఎలాగున్నాయి పిల్లల పట్ల? తెలుసుకుంటాళ్ళే, తెలుసుకోరు, వంగబెట్టాలి. తెలుసుకోవడం అనేది ఏం లేదు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. ఎప్పటి నుంచి? వాడు తెలుసుకోడమ్మా, వాడు తెలుసుకునేప్పటికాడు ఆయుష్ అయిపోద్ది. యవన కాలంలో కాడి మోయాల్సిన ముసలోడు అయినప్పుడు మోస్తే ఏం ప్రయోజనం? తెలుసుకునేలాగా పిల్లలకి తల్లిదండ్రులు చిన్నప్పుడే బోధించాలి. నేను మరలా ఒక మాట గుర్తు, భాగ్యారెడ్డి గారని మా పెద్దమ్మ కొడుకు అన్న వాళ్ళ మామగారు ఉన్నారు గజ్వేల్లో,
ఆయన పరిచర్య చేశాడు, చనిపోయాడు. ఆయన జ్ఞాపకార్థ కూటికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాపిరెడ్డి అని వాళ్ళ బంధువులట ఎవరు, ఆయన చెప్పాడు, నా జన్మ ఎంత ధన్యము, నేను ఎంత అదృష్టవంతుని, మా అమ్మ ప్రభువుని తెలుసుకున్నందుకు నాకు ఈ మార్గం ముందుగానే చిన్నప్పటి నుంచి తెలిసింది, చిన్నప్పటి నుంచి తెలుసు బట్టి నేను ఆత్మదేవుణ్ణి సృష్టికర్తను ఆరాధిస్తూ ఈ స్థాయిలో ఇప్పటి వరకు నేనున్నాను. ఇంతకంటే గొప్ప భాగ్యమే ఉంది, నేను ఎక్కడో ఏదో కుటుంబంలో పుట్టింటే నా కోసం ఎప్పుడు సువార్త రావాలి, ఎవరు రావాలి, ఎప్పుడు నేను అంగీకరించాలి, ఎప్పుడు నేను మారు మనసు పొందాలి, ఎప్పుడు బాప్తిసం పొందాలి, ఈ ప్రాసెస్ అంతా అయ్యేపటికి నా జీవితం సగం అయిపోయేది కదా. నా ఎంత ధన్యజీవి ఎవడంటే నేను చిన్నప్పటి నుంచే క్రీస్తు నెరిగిన కుటుంబంలో పుట్టానే అని చెప్పాడు. అంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే జీవ మార్గాన్ని పిల్లలకు బోధిస్తే నీవు ఆశీర్వదించబడ్డం కాదు, వారి ఆశీర్వాదానికి నువ్వే కారణం, వారి ఆశీర్వాదానికి నువ్వే కారణమవుతావు. కనుక పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులు ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఎవరు కూడా చిరాకు పడవద్దు. పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులు ఆజ్ఞాపిస్తున్నప్పుడు చిరాకు పడ్డం కానీ ఎదురు ప్రశ్న చేయటం కానీ మంచిది కాదు. తల్లిదండ్రులను దూషించి వాడి దీపం కారు చీకట్లో ఆరిపోదు, కొట్టేవాడికి మరణశిక్ష తప్పదు నిశ్చయముగా. అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి, అలాంటి పనులు చేయకూడదు. తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని మాట వినాలి. ఎప్పటి వరకు అది ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా లేనంత వరకు వారి మాట వినాలి, కానీ మూకుమ్మడిగా కలిసిపోయి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేయకూడదు, దేవుని నామానికి అవమానం చేయకూడదు. కనుక అబ్రహామునే ఆశీర్వాదంగా చేస్తానంటే దేవుడు ఎందుకు నమ్మాడంటే ఆయన పాటిస్తున్నాడు. తన ఇంటి వారికి పిల్లలకి పాటించడానికి ఆయన వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. గనుక అతన్ని వాగ్దానము నెరవేరుస్తూ అతన్ని ఆశీర్వాదంగా ఉంచుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా అబ్రహామును దేవుడు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఒక మాట చూడండి, 26వ అధ్యాయంలో నాలుగో వచనం చదువు. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములను ఇచ్చి, ఈ దేశములన్నీ ఒక దేశంగా దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానమును విస్తరింపజేసి, నీ సంతానం విస్తరింపజేసి, ఈ దేశములన్నీ ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చదును. నీ సంతానముకి చదువు నాయన. నీ సంతానము వలన, నీ సంతానము వలన సమస్త భూలోకములోని, సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడదు, సమస్త జనులు ఆశీర్వదింపబడదురు. ఏలయనగా, అందరు బైబిల్ చూస్తున్నారు, ఏలయనగా అబ్రహాము నా మాట విని, అబ్రహాము నా మాట విని, నేను విధించిన దాని, నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా కట్టడలను, నా నియమములను, నా నియమములను గైకొనని చెప్పాను, గైకొనని నేను చెప్పాను. ఎందుకు అబ్రహాముతో చెప్తున్నాడు నీకు ఈ దేశాలన్నీ ఇస్తానని, ఈ సంతానానికి మొత్తం ఇస్తానని ఎందుకు చెప్తున్నాడంటే మీ నాన్న నేను ఆజ్ఞాపించింది గైకొన్నాడని చెప్తున్నాడు. ఏలయనగా అబ్రహాము నా మాట విని, నేను విధించిన దాని ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములు గైకొనెనని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? దేవుడు. ఇప్పుడు ఇస్సాకు ఆశీర్వాదానికి కారణమేంటి? నీకు చూపించు దేశం అన్నాడు, ఇక్కడ చూపిస్తున్న సమస్త దేశములు అంటున్నాడు. అబ్రహాము మాట వినడం, ఒక దేశం పోయి దేశములు ఇస్తున్నా అన్నాడు. ఎప్పుడు ఎందుకు ఇస్తున్నాడంటే, ఎందుకంటే మీ నాన్న నా మాటలు బాగా విన్నాడురా. ఈరోజున ఇస్సాకు దీవించబడ్డానికి దేవుని సన్నిధిలో గర్వంగా చెప్పుకోవడానికి ఏం భయపడతలేదు తల్లిదండ్రుల గురించి. ఎందుకంటే తాత, మా డాడీ, మమ్మీ వాళ్ళు గైకొన్నదానికే మేము అనుభవిస్తున్నాం. మా పెద్దనాన్న కొడుకు ఫస్ట్ అన్నాడు ఇది, అమెరికా పోయి వచ్చి, ఒరే మనం చేసేది ఏమి లేదురా, తాత చెట్లు వేసాడు కాయలు కాస్తాయి కోసుకొని తింటమే. వాళ్ళదే శ్రమ అంతా, పితరులు చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఏలయనగా అబ్రహాము నా మాట విని, అబ్రహాము నా మాట విని, నా మాట విని అంటే లైఫ్లో భార్య మాట వినలేదా?
కొంచెం దారి తప్పలేదా? పొరపాట్లు మనిషికి అనేవి ఉంటాయండి, కానీ దాన్ని కప్పేసి అంతగా దేవుడు మాట కూడా విన్నాడు ఆయన. దాన్ని కప్పుపుచ్చుకునేంతగా ప్రాణంగా ప్రేమించే కొడుకుని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు దేవుని మాటను బట్టి. ఈ రోజున తల్లిదండ్రులారా, మీ పిల్లలకి మీరు ఎలాంటి ఆశీర్వాదాలు తెస్తున్నారు? నువ్వు అసలు ఆశీర్వాదంగా ఉన్నావా? నీవు ఆశీర్వాదంగా ఉంటే నీ గురించి నీవు కాదు, భార్య గురించి భర్త కాదు, భర్త గురించి భార్య కాదు, ఇద్దరు గురించి పిల్లలు కాదు, దేవుడు చెప్పాలి. ఎలానగా అబ్రహాము నా మాట విని, నా మాట విన్నాడు, నా ఆజ్ఞ గైకొన్నాడు, నా కట్టడ గైకొన్నాడు, కనుక ఆయనకి దేశము, నీకు దేశాలన్నీ ఇస్తున్నా అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి తల్లిదండ్రులారా, ఆశతో ప్రార్థన చేసే తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకి ఏం చెప్పాలి? బతిలాడుకోవడం కాదు, ఆజ్ఞాపించాలి దేవుని మార్గంలో నడుచున్నట్లుగా. ఆమేన్. చెర్రీ లేస్తలేడు సార్, లేవడు, లెగ్గొట్టాలి. లెగ్గొడతా ఉంటే వాడి భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. వాడికి అనుకూలంగా డప్పు కొట్టుకుంటే వాడు కాలెత్తి మనల్ని అంటారు. తర్వాత వాడికి అది కష్టం అనిపిస్తుంది, నీకు కష్టం అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్ని మనం చెడగొట్టకుండానట్లుగా కొంచెం కష్టమైన ఇష్టపడితే మనకు దేశమైతే పిల్లలకి దేశాలను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నేను నీకు చూపించు దేశం, ఇక్కడ సమస్త దేశములు నీకు ఇస్తా అంటున్నాడు. ఏలయనగా అబ్రహాము నా మాట విని. నువ్వు దేవుని మాట విన్నావా? పిల్లలు దీవించబడతారు. దేవుని మార్గంలో నడుస్తూ నడిపిస్తున్నావా? నీకు వాగ్దానం 1% ఉంటే వాడికి 10% వస్తుంది. 100% నెరవేర్చ అంటే నీ పిల్లలు నీకంటే ఎక్కువ. అప్పుడప్పుడు మా తమ్ముడు అంటాడు, దీవించే టైంలో డాడీ లేడే అంటే, నేను తర్వాత చెప్తా, డాడీ భూమి మీద ఉండాలని కోరుకోలే, ఆయన ఉండాలని. ఆహా, ఈ గూడు విడిచి వెళ్ళిపోతే ఎంత బాగుండునని కోరుకున్నాడు తప్ప నుంచి ఇక్కడ ఉండి చింతపిక్కలు ఏరుకుంటా చర్చి కాసిందా లేదా అని చూద్దామని మా అమ్మ మాట చేసింది. 99 ఇంకా చింతపండు ఏమైంది, చింతపండు ఏమైందని. అమ్మ పేర్లు చెప్పొద్దని వస్తూనే ఉన్నాయి. డాడీకి కొంచెము అన్నీ సెటిల్ అయిపోయి, కానీ ఇంకా నాకు పని ఏముందిరా భూమి మీద, ఎందుకు అట్లా అంటున్నావు అంటే నాకు ఏం పని ఉంది ఇక్కడ, నేను అన్నీ చేసేసాను. ఈ రోజున దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు దేవుని మార్గంలో నడుచుట ఎంత ప్రాముఖ్యమో, నీ తర్వాత సంతానాన్ని కూడా దీవించాలంటే నీవే వారికి యెహోవా మార్గంలో నడుచున్నట్లుగా వారిని ఆజ్ఞాప. ఎంతమంది తల్లిదండ్రులు యూత్ మీటింగ్కి బిడ్డలను పంపట్లేదు? వాళ్ళ కారణమా మీ కారణమా? ఒకసారి యూత్ మీటింగ్కి వస్తే పిల్లలు చెడిపోతారా? ఏమా స్వరూప, చెడిపోతారా? మరి ఎందుకు రావట్లే? సహవాసానికి ఇంకేమైనా కూడుకుంటే చెడిపోతారా? ముత్తయ్య గారు తెల్ల 5 గంటలకు ప్రార్థనకు వస్తే చెడిపోతారా? నిద్ర మీరేం పడుకొని డొల్లట్లేదుగా మంచం మీద, మీరు వేకుజామున లేస్తారు కదా. మీరు మీ పిల్లలు వస్తే చెడిపోతామా? దేశం గురించి ప్రార్థన చేసేవాడు ఒక్కడుంటే చాలంట, దేశాన్ని బాగు చేస్తా అన్నాడు. ఆ ఒక్కళ్ళు మనం ఎందుకు ఉండకూడదు? మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయన్నారు. ఏమ్మా మీ రంజిత్ గారు వస్తే ఏమైనా దేశం పాడైపోద్దా? మరి ఎందుకు రావట్లా? రాత్రిపూట మంచిగా తింటే పొద్దునే వస్తుంది, నిద్ర వస్తుంది. దేశం గురించి ప్రార్థన చేసేవాడు ఒక్కడు ఉండాలట. ఆ ఒక్కడు మనం ఎందుకు ఉండకూడదు దేశాన్ని బాగు చేసేలాగా? పిల్లలకి తల్లిదండ్రులు ఏం ఆజ్ఞాపిస్తున్నారు? వాళ్ళకు బతిలాడమని చెప్పలేదు, ఆజ్ఞాపించమని చెప్పారు. ఆజ్ఞాపిస్తే ఏంటంటే, ఈ భూమి మీద నీ తరంలో నువ్వు దీవించబడతావు, నీ తదనంతరం కూడా పిల్లలు దీవించబడతారు. వారి ఆశీర్వాదాన్ని నేను మీరు నిజంగా కోరుకుంటే యెహోవా మార్గంలో నడుచున్నట్లుగా వారికి ఆజ్ఞాపించండి. వారు మాట అయినపోతే వారు శిక్షించటం మానొద్దని ఉంది బైబిల్లో. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే, సాక్ష్యం చెప్పకపోతే మా డాడీ మాకు అన్నం పెట్టకపోయేది. చెప్పిన మాట చేయకపోతే శిక్షలు విధించేవాళ్ళు. నేను పిలుస్తా ఉంటే పిల్లలకి బాధ అవుతుంటుందేమో, కానీ మేము 15 పోర్షన్లు ఉండే మాకు, మా డాడీ ఇల్లు కట్టి కిరాయికి ఇచ్చారు. 15 పోర్షన్లో ఎంతమంది పిల్లలు ఉంటారండి? అందరూ ఆటలు ఆడుతూ ఉంటే మేము కూడా ఆడుకుంటాం పిల్లలమేగా. 7 అయితే చాలు,
ప్రార్థన టైం అయింది. రెండంటే ఆట మధ్యలో రాబుద్ది అవుద్దా? ఆట రసవత్తరంగా సాగుతూ ఉంటుంది, అందులో నేను కింగ్. ఏ టీము ఉంటే ఆ టీము, అది క్రికెట్ కానీ ఏ ఆట చెప్పుకో, అందులో నేనే నెంబర్ వన్. చర్చిలో మటుకు వెనక ఏ ఆటలో అయినా నన్ను కొట్టేవాడు మా ఊర్లో లేడు, అది ఏ ఆట అయినా సరే. అంత మంచి ఆట మధ్యలో ప్రార్థన టైం అయింది రెండంటే, అబ్బా మా డాడీ ఎంత మంచి, ఎంత మంచి అని బాల్ బ్యాట్ పడేసేస్తారా, ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ అవుతుంది. కానీ మాకు బాధ అవుతుందనే సర్లేరా ఇంకో అరగంట ఆడుకో, ప్రార్థన తర్వాత చేద్దాంలే నాన్న, ఆడుకో ఆడుకో. మా వాడు ఎలాగో సెంచరీ కొడతాడు, కాలనీలో పేరు, ఇంట్లో పేరు, జిమ్ చేసుకో చేసుకో, మిస్టర్ ఇండియా అవుతాడు చేసుకో చేసుకో. నేను బాధపడతానో తిట్టుకుంటారనో కాదు, మనకు ఒక నియమం ఉంది, క్రమంగా ఉండాలి భక్తి జీవితం. వచ్చేయండి ప్రార్థనకి అంటే మనసు చంపుకొని బాధపడుతూ కూడా మేము వచ్చి తల్లిదండ్రులకు లోబడి కూర్చున్నాం. ఈ రోజున ఇలా నిలబడ్డామంటే వారంత కఠినంగా చెప్పినా కొంచెం బాధపడినాం, ఎప్పుడు వ్యతిరేకించకుండా లోబడ్డాం కనుక దేవుడి స్థితిలో నిలబెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నా అంటే తల్లిదండ్రులు బిడ్డలకు ఎరా నాన్న ప్రార్థన ఎప్పుడు చేసుకుందామా, రేపు చేసుకుందామా, చర్చికి పోదామారా, ఎవరు ఎవరిని అడుగుతారు. సన్నిగాడు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు. నేను ఒకటే చెప్తా, నోరు మూసుకొని ఫాలో అవ్వాలి, క్వశ్చన్ వేసి అంత నీకు లేదు. శిష్యుడు ఎట్లుండాలంట, బోధకుడిలాగానే ఉండాలి, వినుబుద్ధి ఉండాలి. క్వశ్చన్లు వేస్తే వాడు ఎప్పటికీ శిష్యుడు కాలేడు. వెంబడించమన్నారు, రీజన్లు అడగొద్దు, వెంబడించడమే, నమ్మితే వెంబడించగలుగుతాం. నీ తల్లిదండ్రులు ఆజ్ఞాపించే నీ మేలు కొరకే అని బైబిల్ చదివితే నీకు బుద్ధి జ్ఞానం కొంచెం ఉంటే దాన్ని నోరు మూసుకొని ఫాలో అవ్వాలి. బైబిల్ చదువుతున్న నీవు నీ తల్లిదండ్రులు చేసేది ఏది నిన్ను నీ కుటుంబాన్ని వెనక్కి దోస్తుందంటే ఖండించాలి. ఎందుకంటే నా నిమిత్తం తల్లినైనా రెండు ఉన్నాయి, సన్మానించమన్నారని కొంత కోటర తెచ్చరా అంటే గవగా బెల్లి తీసుకొచ్చేయకూడదు. ఎందుకు రా, ఈ కుటుంబాల్లో జరుగుతున్నాయే పనికిమాల తల్లిదండ్రులు సిగరెట్ ప్యాకెట్లు, మందు బాటిల్లు, ఇవన్నీ పిల్లలతో తెప్పిస్తారు. వాడు అసలు ఇటు భవిష్యత్తు కోరుకునేవాడేనా? ఒకడున్నాడే దొంగమా, వాడు అట్ట చేసి చేసే ఆ కొడుకు మధ్యలో చచ్చిపోయాడు, ఈ ముసలాడు ఇంకా బతికే ఉన్నాడు. ఎవన బిడ్డ మా తమ్ముడి కంటే చిన్నోడాడు, వాడు చచ్చిపోయాడు, ముసలాడు ఇంకా బతికే ఉన్నాడు. ఎందుకని, వాడి చేత కాని పనులు చేపిస్తూ ఉంటే వాడు మాట విన్నాడు అనుకున్నావు, నీ కళ్ళ ముందే దేవుడు ఆయన తీసిపడేశాడు. తల్లిదండ్రులకు మరలా చెప్తున్నా, దేవుడు నీకు నాకు వాగ్దానం చేశాడు, ఆయన పక్షపాతం లేని దేవుడు. అందరికీ వాగ్దానాలు చేస్తారు, నెరవేరుస్తారు, అందరినీ తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు, అందరినీ వారసులు, వాగ్దానానికి వారసులు అవడానికే పిలిచాడు, ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి పిలిచాడు. ఎందుకు కొంతమంది పొందుతున్నారు, కొంతమంది పొందలేకపోతున్నారంటే కొంతమంది మాత్రమే తాము నడుస్తూ పిల్లలకు ఆజ్ఞాపిస్తున్నారు, బ్రతిమలు అడుకోట్లా. ఆజ్ఞాపించినట్లు దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఒక్క దిన ముందే అతను అతని కుమారుడు మరలా చెప్తున్నామా వినండి, అబ్రహాముకు ఆజ్ఞాపిస్తే ఇస్మాయిల్కి ఈ విషయం తెలియదు, తండ్రి మాట చెప్పిన చెయ్యాలి. నీవు నీ పిల్లల్ని అట్లా కంట్రోల్ చేసుకోవాలి. నాకు దేవుడు పలానా ఊరంటే నా వెనకాల నా భార్య పిల్లలు వచ్చేయాలి, ఆ మాత్రం లేకపోతే మనం ఇంటికి యజమాని కాదు. ఇంటికాడ ఒక మాట అడిగొస్తా, చాలామంది ప్రభువుని పిలిస్తే ఉన్నాడు, వెళ్ళి పొలం చూసి వస్తా, ఇల్లు చూసి వస్తా, ఇంటికాడ ఒక మాట అడిగొస్తా, రకరకాలు చెప్పారు. అలాంటి వారు దేవుని రాజ్యానికి ఎప్పటికి కూడా పనిచేయరు. కనుక దేవుడు నిన్ను ఆశీర్వాదంగా ఉంచితే, దేవుడు నిన్ను వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి నీకు వాగ్దానం అనుగ్రహిస్తే, ఈ రోజున నీవు ఎలా ఉండాలంటే నీవు నీతి న్యాయాన్ని అనుసరించినట్లు నీ ఇంటి వారిని నీ కుమారులను నీవు ఆజ్ఞాపించేవాడిగా నీవు ఉంటేనే ఆ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకుంటావు. నీకు దేవుడు దేశాన్ని ఇస్తానని, నీ సంతానానికి వచ్చే దేశములను ఇస్తానని చెప్తున్నాడు. ఎందుకు ఏలయనగా అబ్రహాము నా మాట విని నా ఆజ్ఞలు గైకొన్నాడు కనుక నీకు దేశములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తున్నాడు. మన పితరులకు మనం ఏమి ఇవ్వాలి,
ఇన్హెరిటెన్స్ అంటే ఏంటండి? మొదట నీ అవ్వలో ఉంది, అది నీలో కూడా కనిపిస్తుందని చెప్పాలి. అది ఇన్హెరిటెన్స్ అంటే. లెగసీ ఏమొస్తుంది అక్కడ? దైవభక్తి వస్తుంది, విశ్వాసం వస్తుంది. నేను రెండు పనికిరాని గాజులు దొంగోడి కోసం వేసుకొని మా తాత మా అమ్మమ్మ వేసుకొచ్చారని చెప్తే ఏమొస్తుంది రా? ఇది అవి పెట్టుకోవడం ఉంచుకోవడం తప్పని అంటే అది కాదు నీకు కావాల్సింది. నువ్వు ఇచ్చేది నెక్స్ట్ జనరేషన్కి ఏందా? మాకు ఇంత బంగారం పాత ఇల్లు ఇవ్వడం కాదు. దేవుని యందు ఉన్న విశ్వాసము లోయలో ఉంది, అది తిమోతిలో. ఆ పిల్లలకి రావాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల విశ్వాసం, తల్లిదండ్రుల రోషం కలిగిన భక్తి జీవితం. వాళ్ళు పోయిన నెక్స్ట్ జనరేషన్ అది క్యారీ చేసుకెళ్లేలాగా అది మనం ఇవ్వాల్సింది వాళ్ళకి. కనుక అబ్రహాం ఏంటంటే, అబ్రహాము అలాగే ఇచ్చాడు, నువ్వు అట్లా ఇస్తావని నాకు తెలుసు అన్నాడు, అలాగే చేశాడు. ఒక్క దినమున, ఇది మీరు మర్చిపోద్దు దయచేసి. నీవు ఏదన్నా దేవుని కొరకు ఒకటి చేయడానికి నిర్ణయించావా? నీతో పాటు నీ పిల్లలు చేయాలి. అప్పుడే వాగ్దానాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఆడు చేసినప్పుడు చేస్తాడులే, వీడు చేసినప్పుడు చేస్తాడులే, నేనైతే చేస్తాంటే నువ్వైతే చేయటం కాదు. అబ్రహాము వారసత్వం మనకి రావాలంటే ఒక్క దినమున అతను చేసింది పిల్లలు కూడా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. తర్వాత రెండవదిగా, అబ్రహాము ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. ఆయనే ఒక ఆశీర్వాదంగా ఉన్నాడు. అబ్రహాం గ్రంథం ఆదికాండంలో 25:5 చూద్దాం. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. చాలండి, తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఏమిస్తున్నారు మీకు తెలుసా? ఇస్తలేరు. పిల్లలకి ఏమిస్తున్నారు తల్లిదండ్రులు? గొడవలు ఇచ్చిపోతున్నాడు, పుట్టుకుమని పోతాడు. ఆడు చచ్చిపోయిన దినమైన కాంచి గొడవలే స్టార్ట్, సచ్చిన కాంచి పాడి కాంచే గొడవలు స్టార్ట్. ఎన్ని కుటుంబాలు మీరు చూస్తలేరు? అబ్రహాము బ్రతికుండగానే ఎవరిది వాడికి ఇచ్చేశాడు. తల్లిదండ్రులు, మీరు మీ పిల్లలకు దీవెనకరంగా ఉండాలంటే, మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని మార్గంలో నడిపించడం మాత్రమే కాదు. రూబీ, నీకు రావాల్సింది అతను తీసుకో. తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళు అయిపోయిన తర్వాత గొడవలు పెట్టకూడదు. అబ్రహాము తన పిల్లలకి ముందుగానే ఇచ్చేశాడు. మా నాన్నగారు మాకు పెళ్లిగా అక్కితమే ఎవరిది వారికి ఇచ్చేశారు. ఆయన చనిపోయే నాటికి ఒక్క సంతకం కూడా ఎక్కడ అవసరం బళ్ళ? ఎందుకు అంటే బ్రతికుండగానే పిల్లలది అంటే ఏంటి? మీరు ఆస్తి ఇవ్వడం గొప్ప కాదు, ఎవరికి గొడవలు పెట్టకుండా కూడా చూడాలి. మా తాత ఒకనాడు చచ్చిపోయాడు, దాన్ని పంచుకోలేక కొడుకులు కొట్టుకొని కొట్టుకొని కొడుకు ఇప్పటిదాకా మాట్లాడుకోవట్లేదు. మా డాడీ వాళ్ళ డాడీ 8 సంతానానికి పనిచేశాడు ఆయన బ్రతికుండగానే. మా నాన్నగారు బ్రతికుండగానే మా ముగ్గురికి ఎవరికి ఏం చేయాలో, మా అక్కకి మేము ఏమి ఇవ్వలేదు, జస్ట్ పెళ్లి ఖర్చులు ఇచ్చిన అంతవరకే. తమ్ముడికి నాకు మమ్మీకి ఏది చేయాలో అన్నీ చేసి పడేశాడు. అబ్రహాము ఆశీర్వాదంగా ఉన్నాడు. అబ్రహాం సంతానానికి ఒక దీవెనకరంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దేవుని మార్గంలో బోధించడం మాత్రమే కాకుండా దేవుని ఆజ్ఞలు అనుసరింపజేయడం మాత్రమే కాకుండా తనకి కలిగినది కుమారుడికి ఇచ్చేశాడు. అంటే గొడవలు పెట్టేవాడు తర్వాత గుంజుకు తెచ్చేలాగా కాదు, ఎవరికి ఏది సెటిల్మెంట్ అంతా ఆశీర్వదించబడిన కుటుంబం ఎట్లా ఉండాలంటే, పెద్దలు చచ్చిపోయిన తర్వాత ఇంట్లో ఏ ఇష్యూ అరేజ్ కాకూడదు, అంత మంచిగా చేయాలి. ఎన్ని కుటుంబాల్లో ఉన్నాయండి మీరు ఇది చెప్తుంటే, ఇదేంటే దేవుని వాక్యానికి ఈ ఆస్తులు పంపకానికి ఏందని చెప్పుకుంటాను మీరు అనుకుంటున్నారు. ఈ ఆస్తులు పంపకాన్ని బట్టే మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఆస్తులను బట్టే మళ్ళీ మొహం చూడడానికి ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి కారణం ఎవరు? ముసలోళ్ళే. ఎవరి దాడికి ఇచ్చేసి ఉంటే ఈ గొడవలు రావు. దీవించబడ్డావా? మా పితరులు మాకు మంచి చేశారు, మేలు చేశారు, మేము నెమ్మదిగా ఉండటానికి కారణము అని చెప్తే దేవుని మార్గంలో బోధించడము నడిపించడం ఎంత ప్రాముఖ్యత, వారికి రావాల్సిన దానికి ఇచ్చేయడం కూడా అంతే ప్రాముఖ్యత. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న తల్లిదండ్రులారా, ఎప్పుడు పడితే అప్పుడే ఇవ్వకండి. వాడికి బుద్ధి జ్ఞానం వయసు వచ్చినప్పుడే ఇవ్వాలి. ముందు ముందు ఇస్తే ఆగం చేస్తారు. రూబీ, వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు.
నువ్వు ముందు ముందు ఆత్రపడకూడదు, కానీ మనది మనకు రావాలి. కుషిగాడు వీడు ఇక్కడే ఉన్నాడు, వీడికి ఇప్పుడే మీసాలు సరిగ్గా రావట్లేదు, అప్పుడు అసలు రాలేదు. 5 ఏళ్ల క్రితం లేచి 16 ఏళ్ళు ఉంటాయేమో ఉండవు, 17 ఏళ్ళు. అన్న నీకెందుకు ఆస్తి మొత్తం నాకు రాసేరాదు అంటాడు వీడు 16 ఏళ్ళకే. 16 ఏళ్ళ నుంచి ఆస్తి మీద కన్నేసాడు. అంటే నువ్వేందమ్మా మేడం ఏం చేస్తున్నావు, పుల్లలో పెట్టకుండా సెటిల్ చేయి. నువ్వు పిల్లల్ని ప్రేమిస్తే వీడికి ఇప్పటి నుంచే కన్నేసాడు, తర్వాత ఇక కన్ను వదిలేస్తాడా? అట్లా లేకుండా మనం దాన్ని చెయ్యాలి. ఇక్కడ చదవండి, బైబిల్ చదవండి, ఏదో గీతలు పెట్టుకుంటూ పోవడం కాదు. ఎవరికి ఏది ఇవ్వాలో అందరికీ ఇచ్చేశారు. అంటే ఒక దేవుని బిడ్డలైనటువంటి కుటుంబం ఎట్లా ఉండాలంటే, పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించడం, ఆజ్ఞాపించడం మాత్రమే కాదు, వారికి తమ ఆస్తిని ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చే సెటిల్ చేసేయాలి. అలా చేయకుండా వదిలేస్తే అది మంచి పద్ధతి కాదని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. తర్వాత 24:3 నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం మందు నా బంధువుల యుద్ధకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదు. చాలండి, మంచి తల్లిదండ్రులు పిల్లల వివాహం గురించి ఆలోచించాలి. ఎవరి లైఫ్ ఆడిది కాదు, మనం ఆలోచించాలి వివాహం గురించి, పిల్లల గురించి. ఆడే చేసుకొచ్చేలాగా నువ్వు వదిలేసి తిరగొద్దు. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఎటెటు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అది మనం గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఉంటున్నారు కనుక వాళ్ళకంటే ఎక్కువగా మనము వారి జీవితాల మీద శ్రద్ధ చూపించాలి. పిల్లలకి వాళ్ళ జీవితం మీద ఎక్కువ శ్రద్ధ ఉండదు, తల్లిదండ్రులకే శ్రద్ధ ఉండాలి. ఆశీర్వదించబడిన కుటుంబం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి దేవుని మార్గంలో నడిపించినట్లుగా పిల్లలకు ఆజ్ఞాపించాలి. రెండవదిగా దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఆయనతో పాటు కుమారుడు చేసేలాగా చూడాలి, చేయాలి. మూడవదిగా మీకు కలిగిన దాంట్లో మీ కుమారుడికి ఇవ్వాల్సింది పుల్లలు పెట్టి చచ్చిపోవద్దు. మరలా చెప్తున్న తల్లిదండ్రులరా, పిల్లల మధ్యలో కుంపడి పెట్టి మీరు చావకూడదు, సెటిల్ చేసి మంచిగా చనిపోవాలి. బైబిల్ విధానం, అబ్రహాము సంతానం, అబ్రహాము వారసులం, అబ్రహాము వాగ్దానాలని ప్రార్థన చేస్తున్నారా? పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించినట్లుగా మీరు పిల్లల్ని ఆజ్ఞాపించండి. ఆ తర్వాత దేవుడు నీకు చేసిన వాగ్దానం వెంటనే నీవు నీ పిల్లోడు కూడా చెయ్యాలి. మూడవదిగా వాళ్ళకి రావాల్సింది వారికి ఇచ్చేసేయాలి. నాలుగవదిగా వారి వివాహమై మీరు ఆలోచన కలిగి ఉండాలి. పిల్లల వివాహం గురించి ఆలోచన చేయాలి. తల్లిదండ్రులైన వారు ప్రార్థన చేయాలి, ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేస్తున్నా అంటే, నేను ఏ దేశస్తుల మధ్యలో ఉంటున్నారో ఆ పిల్ల మా పిల్లోడికి వద్దు. అంటే మన పిల్లలు ఎలాంటి వివాహాలు చేసుకోవాలో తల్లిదండ్రులు ఆలోచన కలిగి ఉండాలి. ఎటువంటి సంబంధాలు మన పిల్లలకి రావాలో ఆలోచన కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక క్రైస్తవ కుటుంబం, దీవించబడే కుటుంబం ఎట్లా ఉండాలంటే, నేను ఎక్కడైతే ఉన్నానో నా పరిచయస్తుల మధ్యలో నా పిల్లలకి వివాహం వాళ్ళతో చేయొద్దు, నా స్వజనములోంచి ఒకరు రావాలి అని ఈ మాటను ఒక పాస్టర్ గారు చెప్పాను. చూసేవా, అబ్రహాం దగ్గర నుంచి కులం పోలేదో. స్వజనం అంటే ఎంత ఎంత బాతు ఎంత తిరిగినా మన కులాన్ని మటుకు మనం వదలలేదు. వాడు ఈ పేజీలోనే ఉండిపోయాడు. గలతిపతి రాలే, క్రీస్తునందు యూదుడని, గ్రీస్ చేసిన రోమిడని భేదం లేదు, అందరూ ఒకటే. ఇంకా ఆలే చదువుకుంటున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏముందంటే, యాకోబు పత్రికలో, స్వకీయ దురాశల చేత నీ కులపిచ్చి నీ రక్తంలో ఉంది కనుక నువ్వు ఈ వాక్యం అటు చెప్పుకుంటున్నావు. డబ్బు పిచ్చి అట్టుంది కనుక నువ్వు డబ్బులు ఇవ్వడానికి దేవుడు డబ్బులు చూస్తాడా, హృదయం చూస్తాడు అంటావు. గుడికి రావడానికి బద్ధకం వేసి ఎక్కడ ప్రార్థన చేస్తే ఏనాడు అంటావు. నువ్వు నీ స్వకీయ దురాశలు చొప్పున నువ్వు ఇట్లా పోతుంటావు, తప్పనిచ్చి వాక్యాన్ని అపార్థం చేసుకోవద్దు. ఆశీర్వదించబడిన కుటుంబం 1, దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తూ పిల్లలకి ఆజ్ఞాపించాలి. బ్రతిమలాడుకోకూడదు. నాయనగాడికి ఎంత చెప్పినా ఇంట్లేదు, అన్నం పెడతాం మానేయి. ఏంది 3 పూటలు పెట్టి ఏం చెప్తావమ్మా, కడుపు నిండిన వాడు. మేడం కూడా అదే చెప్పేది, కడుపు నిండితే తేనె పట్టునని తొక్కేస్తారు. కడుపు మార్చేలా చేయట్లేదుగా, బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడొచ్చింది?
మా పొట్టు తినేస్తలేవుగా, బిర్యానీ పంపుతుంటే జొమాటో సొమాటో పెట్టి. అంటే వాడికి బుద్ధి రావాలని మనం కోరుకోవట్లా. వాడికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? తల్లిదండ్రులారా, మిమ్మల్ని తిరుగుబాటు చేసి మీ దగ్గర నుంచి ఎవడన్నా పోయాడా, వాడికి బుద్ధి రావాలని కోరుకోవాలి. బుద్ధి రావాలని కోరుకోవాలంటే వాడి కడుపు మాడాలని కోరుకోవాలి. వాడికి పందుల పొట్టు తింటే తప్పనిచ్చి తండ్రి ఇల్లు గుర్తు రాదు, డబ్బు అయిపోయే వరకు రాలా. బైబిల్ ఇవన్నీ ఎందుకు రాశారు? ఇట్లన్నీ మన కుటుంబాల్లో కూడా ఉంటాయనే. కనుక పిల్లలు అవిధేయులు అయితే వాళ్ళకి సపోర్ట్ చేయకండి. వాడు కడుపు మాడాలి, వాడు పందులు పొట్టు తినాలి. అంటే ఇప్పుడు పందులు పొట్టు తింటాం కాదు, తిండికి లేక సావాలి. అప్పుడే వాడు మళ్ళా తండ్రి ఇంటికి వస్తాడు. కాబట్టి ఆశీర్వదించబడిన క్రైస్తవ కుటుంబం మొట్టమొదటిగా దేవుని మార్గంలో నడుచున్నట్లుగా తన ఇంటి వారిని, తన పిల్లల్ని ఆజ్ఞాపించిన వారిగా ఉండాలి. బ్రతిమలాడుకునేవాడు కాదు. నెంబర్ టూ, దేవుడు నీకేదైనా వాగ్దానం చేసి నీకేమైనా ఆజ్ఞాపిస్తే నీవు నీ కొడుకు వెంటనే చేసేయాలి. ప్రభు, వీడితో కూడా ఒక మాట మాట్లాడు, నా భార్యతో కూడా మాట్లాడయ్యా, నా పెద్దోడితో మాట్లాడు, చిన్నోడితో మాట్లాడు. ఏంటి మాట్లాడేది? నీతో మాట్లాడాడుగా, నువ్వంత చెత్త మళ్ళీ ఆడితో కూడా మాట్లాడడానికి. నువ్వు మంచి అనుకుని నీకు చెప్పాడు, నీకు సామర్థ్యం ఉందనుకుని దేవుడు నీకు చెప్పాడు. నువ్వెందుకు దద్దమ్మలాగా ఆడికి చెప్పి ఇడి చెప్పంటావు? నీకు చెప్పిన మాట కొడుకుకు పిలిచి, భార్యకు పిలిచి, దేవుడు నాకు చెప్పాడు చేద్దాంపా అని చేస్తే నువ్వు దీవించబడతావు, నెక్స్ట్ జనరేషన్ కూడా దీవించబడతావు. నెంబర్ త్రీ, నీ పిల్లలకు ఆస్తి నువ్వు ఇవ్వాలి. నీవు సంపాదించింది పిల్లలకి పంచకుండా చావకండి. నెంబర్ ఫోర్, నీ పిల్లల వివాహమై మీరు ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేస్తావు? ఎరా నాన్న, ఏ సంబంధం తెచ్చుకుందాం అనుకుంటావు అని అన్న అడిగారా? వాడి పని వాడికి ఉంది, వీడిని పిలిచి ఒక సంబంధం తీసుకురా అన్నారు. పెంపకం అట్లుండాలా? పెంపకం అట్లుండాలా? ఏ కాలేజీ అని అడిగితే ఆడు ఏ పిల్లలని కూడా నువ్వు అడగాలి. రేపొద్దు నువ్వు తెచ్చిన పిల్లలు ఏం చేసుకున్నాడు? ఏ కాలేజీ, ఏ డ్రెస్సు? మళ్ళీ అంత నిరక డిక్టేటర్లాగా ఉండమని కాదు పిల్లలతో నేను చెప్పేది, వాళ్ళకి నిర్ణయాధికారం ఉండొద్దు ఎప్పుడు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం తప్పులే, డెసిషన్ తల్లిదండ్రులది అయి ఉండాలి. పిల్లల వివాహమై తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. మంచి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు వివాహమై ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ఇంకా బైబిల్ చరిత్ర మీద చదివితే సేమ్ యాకోబును కూడా పంపిస్తారు. ఎందుకని? రిబ్కా ఇంకోడి వల్ల విసిగిపోయింది. ఎవడు పడితే అది తెచ్చుకుంటే తర్వాత తల్లిదండ్రులకి విసుగు. మీరు నెమ్మదిగా మృతుల లోకానికి పోవాలంటే ఒక దైవభక్తి కలిగిన అబ్బాయినో అమ్మాయినో మీ పిల్లలకి తీసుకురండి. దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు మన పిల్లల సలహా అవసరం లేదని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. వాళ్ళ పని వాళ్ళకుంది. మనము తల్లిదండ్రులుగా పిల్లల పుట్టినప్పటి నుంచి, పసిపిల్లలప్పటి నుంచి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. యవన దశలో ప్రార్థన చేసినావు, వివాహ వయసు వచ్చింది, వివాహం చేయాలని నిర్ణయించావా? ప్రార్థన చేయి. దేవుడు నడిపింపు ద బెస్ట్ తెచ్చి పిల్లోడికి ఇవ్వాలి. తప్పనుంచి వాడి సలహా కోరొద్దు, బైబిల్లో లేదు. పిల్లలకు వివాహం చేయాలనుకున్నారు, ఒకరిని పంపించి వివాహానికి ఏర్పాట్లు. ఆ పిల్లలు వచ్చేవరకు ఎవరికైనా తెలిసిందా? అట్లా తెలియదండి. మీ పిల్లలకి ఇవన్నీ నేర్పకండి. మీరు మంచిదని ఎంచి మీ పిల్లలకు ఒక దైవ చిత్తాన్ని ఏమి ఎంచుతున్నారు? ఇవాళ రేపు బీఈడికి బీఈడి, ఎంఈడికి ఎంఈడి, ఎంబీబీఎస్కి ఎంబీబీఎస్. పిల్లలు దేనికి? పెళ్ళిళ్ళు, సర్టిఫికెట్లకు పెళ్ళిళ్ళు, మనుషులకు కాదు పెళ్ళిళ్ళు. దేనికి చేస్తారా? ఆడ అమెరికా ఉంటే అమెరికా, అమెరికాకి పెళ్ళి. పిల్లలకు పెళ్ళిళ్ళు అది కాదు. బైబిల్ ప్రకారం వివాహము విశ్వాసి అవిశ్వాసి, విశ్వాసికి విశ్వాసితోనే వివాహం. కులము లేదు, చదువు లేదు, ఆర్థిక స్థాయిలు లేవు. మనం చూడాల్సిందంటే నీ బిడ్డ విశ్వాస అయి ఉండాలి. మొదట దరిద్రుడైతే ఆడికి ఓ మంచిదాన్ని తెచ్చి కట్టమాక దాని బతుకు ఆగమైపోద్ది. మన బిడ్డ మంచి విశ్వాస అయి ఉండాలి. నువ్వు కోరుకునేది కూడా ఒక మంచి విశ్వాసాన్ని కోరుకోవాలి. తల్లిదండ్రులు ఈ విషయమే ఆలోచన కలిగి ఉండాలి. అలాగ ఆలోచన కలిగి ఉండేవాడు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు, తర్వాత వారి సంతానం కూడా స్వతంత్రించుకునేలాగా ఒక మంచి. ఎందుకంటే కుటుంబాన్ని కట్టేది ఎవరు? జ్ఞానవంతురాలు ఇల్లుని. నీ అబ్బాయి ఎంత బుద్ధిమంతుడు అయితే ఒక ఎవరు పెంట తెచ్చిపెట్టినానుకో, ఇడి గయ్యాలితో ఏగలేక ఇడు ఊరికి రాజు ఇంట్లో పిల్లి,
ఎంతమంది లేరండి? బయట పెద్ద మనుషుల్లో చాలామంది అవుతారు, ఇంటికి వెళ్తే వాళ్ళకేమీ ఉండదు. కనుక దైవజనులు అయినటువంటి వారు ప్రతి సంఘంలో కూడా లేఖనాలు ఎత్తి బోధించేటప్పుడు క్రైస్తవ వివాహ విషయంలో బోధించాల్సిన ఏంటంటే, ఒక విశ్వాసిగా మన పిల్లలను పెంచాలి, ఒక విశ్వాసితో సంబంధం అందుకోవడానికి సిద్ధపడాలి. ఒక సంబంధాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? కులమా, డబ్బా, అందమా, లేదా అవిశ్వాసి అని ఒకదాంతో తీసేసావా? మీరు తెచ్చుకున్న రిజెక్ట్ చేసిన ఒకసారి ఆలోచన చేయండి. కులం కోసమా, డబ్బు కోసమా, చదువు కొరక, అందం కొరక, దేనికి యాక్సెప్ట్ చేస్తున్నావు? రిజెక్ట్ చేసిన దేనితో యాక్సెప్ట్ చేసావు? కులం బాగాలేదని చేసావా, డబ్బు బాగాలేదని చేసావా, ఏం చేసావు? విశ్వాసం బాగాలేదని చేసినారా? కనుక తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకి దీవెనకరంగా ఉండాలంటే మీ పిల్లల్ని విశ్వాసులుగా పెంచండి, దేవుని బిడ్డలుగా వారిని పెంచండి. ఒక విశ్వాసతో వివాహాన్ని పిల్లలకి తల్లిదండ్రులు చేయండి. తల్లిదండ్రులారా, వాళ్ళే సొంతం చేసుకుని లేక వయసు అయిపోయినా మీరు అట్టడే పిచ్చి పిచ్చి తిరగండి. చక్కని వయసులో పిల్లలకు వివాహాలు అవ్వాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి, మంచి సంబంధాలు మనం తేవాలి. కులం లేదు, ఏమీ లేదు, బైబిల్ ప్రకారం క్రీస్తునందు ఉండాలి, విశ్వాసి అయి ఉండాలి. అట్లాంటి వారితో మన పిల్లల సంబంధాలు అవ్వాలి, అప్పుడే వారి కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. కనుక మొట్టమొదటి దేవుని మార్గంలో నడుచున్నట్లుగా బోధిస్తే మనం దీవించబడతాం, నెక్స్ట్ జనరేషన్కి దీవెనకరంగా ఉంటాం. రెండవదిగా, దేవుడు నీకు వాగ్దానం చేసి దేవుడికి పలానా నిబంధన నాతో చేయంటే పిల్లలకి చెప్పాల్సిన అవసరం లే, నువ్వు వెంటనే పిల్లలతో ఆ పని చేయించాలి. మూడవదిగా, నువ్వు సంపాదించిన ఆస్తి పిల్లలకి ఇచ్చేయాలి, గొడవలు పెట్టి చంపొద్దు వాళ్ళని. నెంబర్ ఫోర్, వారి వివాహాల గురించి ఆలోచన కలిగి ఉండాలి, మంచి విశ్వాసులతోనే సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఒక సంబంధాన్ని పిల్లలకి తెచ్చి వివాహాలు చేయాలి పిల్లలకు. చివరి మాట ఒక్కటి చదువుకొని మనం ముగిద్దాం. 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై, మంచి ముసలితనమున, మంచి ముసలితనమున, ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడెను. హల్లెలూయా. అబ్రహాము ఎప్పుడు చచ్చిపోయాడండి? మంచి ముసలితనమున. అర్ధాంతరంగా చచ్చిపోవద్దు, నిండు వృద్ధాప్యం. దేవుడు మనకు నియమించిన ఆయుష్కాలం బైబిల్లో ఉంది, 70 అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. కొడితే కొట్టారు, సెంచరీ కొట్టండి, కానీ 70 వచ్చేలాగా ప్రార్థన చేయి. నీకు తొందరగా వెళ్ళిపోవాలంటే అడుక్కో, మా డాడీ అడిగాడు 60కి వెళ్ళిపోయాడు, ఆయన నాకు అవసరం లేదురా అన్నాడు, నేనుండి చేసేది ఏముంది, నాకెందుకు అన్నాడు. ఇంకా మీరు చదివితే బైబిల్ గ్రంథంలో ఇస్సాకు చెప్తాడు, నా మరణకాలం సమీపించింది, నేను పోతున్నా అన్నాడు. యాకోబు, నేను వెళ్ళిపోయే టైం అయింది, రెండు రా మీకు చెప్తాను అన్నాడు. ఇవన్నీ మరణకాలం వారికి తెలుస్తుంది. మా నాన్నగారు విశాఖపట్నంలో వెళ్ళి వచ్చి 27వ తేదీ చనిపోయాడు డాడీ. 1వ వీక్లో వైజాగ్ వచ్చి మా తమ్ముడు చర్చిలో, ఇంక ఇదే లాస్ట్, నేను మళ్ళీ రాను మీ దగ్గరికి అని చెప్పాడు. చెప్పొచ్చాను, ఇంకా నేను రానమ్మా, ఇంకా నా ఇది అయిపోయింది. అలాగే తాను పరిచయం చేసిన కామవరపు కోటకి వెళ్ళారు, ఇదే లాస్ట్, నేను రానని చెప్పాడు. దీనికి ముందుగా ప్రీతి చాలా చిన్నగా ఉంది. ఎంత ఉందంటే చెప్పడానికి ఎవరున్నారు? వాడంత ఉందా? ఇంకా మన సుధాకర్ బిడ్డ అంత ఉండొచ్చేమో, వీళ్ళ బిడ్డ అంతా ఉన్నప్పుడు, తాతయ్య ఇక నువ్వు చనిపోతావు, ఇంక నువ్వు బ్రతకో తాతయ్య అన్నది పిల్ల. ఒక రోజున సందర్భం ఏమీ లేకుండా మా డాడీ వెంటనే నా దగ్గరకు వచ్చి, అరే నేను చనిపోతానంటరా, ప్రీతి చెప్తుంది, నాకు కూడా ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ ఉండటం అన్నాడు. అంటే మరణమునకు దేవుని యందు భయభక్తులు కలిగే వాడు భయపడ్డు ఫస్ట్. రెండవది, మరణం అంటే పితరుల యుద్ధకు చేర్చబడటం, అది వృద్ధాప్యమందు చనిపోవాలి. అది బైబిల్ ప్రకారం పిల్లల పిల్లల్ని చూడాలి, అది ఆశీర్వాదం. మీకు ఇంకొక శ్రేష్టమైన సంగతి చెప్పనా? మీరు ప్రార్థన చేస్తారండి, మీరేదో మమ్మల్ని ఏదో అనుకోవాలనో గొప్ప కోసం చెప్పట్ల, మా తాతయ్య డాడీ వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేస్తూ టైం అయిపోయిందని అందరిని పిలిచి పిల్లల్ని చేసి, మా మోషన్ వచ్చాడు కదా మొన్న,
మా అన్నయ్య పెద్ద ఆయన పోలవరంలో సేవ చేస్తున్నాడు. ఆయన ఆయన లేడు అప్పుడు, ఆయన వచ్చే వరకు కూడా వెయిట్ చేసి వచ్చిన తర్వాత ఎవరికి చెప్పాల్సిన మాటలు కొడుకులకు బిడ్డలకు అందరికీ చెప్పి మా అన్నయ్య లేటుకు వచ్చాడు, ఆయన లేటుకు వచ్చారు, వచ్చేవారా మొషే అని ఆయన పలకరించి ఆయనకి చెప్పాల్సిన చెప్పి ప్రార్థన చేశాడు. ఆమె అన్నాడు, మూడుసార్లు చచ్చిపోయాడు మా తాత. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే, దేవుని చేత దీవించబడినవారు మంచి వృద్ధాప్యంలో దిక్కుమాలిన చావులు ఓల్డ్ ఏజ్ హోములు కాదు. మీ పిల్లలు చూడండి, పితరులు చచ్చిపోతా ఉంటే పిల్లలు కుమారులు వెళ్ళి వారికి మంచిగా సమాధులు చేశారు. ఏడ్చేవాడిని పిలిపించుకోవడం, దినం కార్యక్రమాలు చేయడానికి జనాలు పిలిపించుకోవడం కాదు, మనకంటూ మన పిల్లలు అట్లా ఘనంగా మనల్ని పంపించాలి. ఆశీర్వాదం అంటే ఏంటి? అన్ని బాధ్యతలు తీరిపోయినాయి, అన్ని పంచవ అయిపోయిందమ్మా, నీ వృద్ధాప్యంలో కూడా నీకు ఘనంగా నిన్ను సాగనంపాలి. నువ్వు నెమ్మదిగా పితరుల దగ్గర చేరాలంటే నీ పిల్లల గురించి టెన్షన్ నీకు ఉండద్దు. ఆశీర్వాదాలు ఇది కూడా ఒక భాగమే. కనుక తల్లిదండ్రులారా, మీరు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటాం, మీ పిల్లలకు ఆజ్ఞాపించడం మీరు ప్రారంభిస్తే వాడు పెళ్ళప్పుడు నీ మాట వింటాడు, యవన దిశలో దారి తప్పుడు, వృద్ధాప్య ముందు నిన్ను ఆదరిస్తాడు తప్ప నుంచి నిన్ను చెదిరించుకోడు. మా అమ్మమ్మని 99 సంవత్సరాలు, ఆమె కోరుకుంటే కొండ మీద కోతిని తెచ్చిపెట్టేవాళ్ళు సంతానం ఎవడైనా సరే. ఏ ముసల్ది వచ్చిందని ఒక్కడనుకోలా, ఆమెకు అవసరమా అవసరం లేదు అనలేదు. ఒరే నాకు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చేటోళ్ళు, పలాన్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి, నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళంటది ఇప్పటికిప్పుడు, అక్కడి నుంచి వరంగల్ తీసుకెళ్ళంటది 90 ఏళ్ళు ఆమె. ఏ కోరిక ఏది కోరినా ఉద్యోగాలకు సెలవు పెట్టి పిల్లలు మనవాళ్ళు అందరూ, ఎందుకంటే ఆమె చనిపోయే వరకు బైబిల్ని ప్రార్థన వదిలిపెట్టల. ఆమె పోవాలని ఎవడు కోరుకోలే. ఇంకా ఉన్న తప్పులేదనుకున్నారు, అంటే నిన్ను ఈ ముసలిది ఎందుకు ఈడేందుకు ఇక పోతే బాగుండు అని పిల్లలు అనుకుంటే మనంత దౌర్భాగ్యమే జీవితం లేదు. నేను కూడా పర్సనల్గా నా పెళ్ళికి మా అమ్మమ్మ ఉండాలని కోరుకున్నా. ఏ తాత చచ్చిపెడి విధవరాలు వీళ్ళంత లేలే, మా నా పెళ్ళికి మా అమ్మమ్మ ప్రార్థన చేయాలి. నాకు పితరుల ఆశీర్వాదం మాకు ఉండాలి, పెద్దల మాటలు ఉండాలి. ఆడ దిక్మాలలో తాగబోతులు ఆ పొలాలు పెట్టిన వాళ్ళ కాదుగా, వాళ్ళ దీవెనలు మనకు ఉండాలని ఎందుకు కోరుకోకూడదు? కాబట్టి ఈరోజున ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా, నీవు దీవించబడాలి, నీ తర్వాత నీ సంతానం కూడా దీవించబడాలి. నీవే ఒక ఆశీర్వాదంగా ఉండాలంటే, మరలా చెప్తున్నాను, నీవు యెహోవా మార్గంలో నీ పిల్లలు నడుచున్నట్లుగా వారిని ఆజ్ఞాపించాలి. నీతి న్యాయములు అనుసరించినట్లుగా వారిని బ్రతిమలాడకండి, వారికి ఆజ్ఞాపించండి. నీవు ఇలాగూ చేయగలవని నీ దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. అలాంటి ఉన్నతమైన జీవితం మనం కలిగి ఉందాం. రెండవదిగా, దేవుడు నీకు వాగ్దానం చేస్తే, దేవుడు నీతో మాట్లాడి నిత్య నిబంధన గుర్తుగా ఇది నువ్వు నా కొరకు చెయ్యి అంటే, ఇంట్లో కన్సల్టేషన్ చేయకుండా పిల్లోడిని తీసుకెళ్ళి బలర్పించడానికి వెళ్ళిపోయాడు, సున్నత చేయడానికి ఇంట్లో అడగలేదు. అలాంటి యజమాని లక్షణాలు ప్రతి కుటుంబంలో ఉంటే నీవు దీవించబడతావు, నీ తర్వాత నీ సంతతి కూడా దీవించబడతావు. నేను మరలా చెప్తున్నా, ఏమని చెప్తున్నా, యజమాని లక్షణాలు. అతిథి వస్తే కన్సల్టేషన్లు ఇంట్లో చెప్పలా, దేవుడు మాట్లాడితే సున్నతి నిబంధన అప్పుడు చెప్పలా, బలర్పించమంటే చెప్పలా. ఇది ఒంటెద్దు పోకడ కాదు, గర్వం కాదు, యజమాని లక్షణాలు. నీతో మాట్లాడినోడు దేవుడు అండి. ఎవడో రోడ్డు మీద వాడు మాట్లాడితే అటు ఇటు ఆలోచించి ఆలయంలో సలహా అడగాలి? సర్వశక్తుడు మాట్లాడితే ఇంకెవరు సలహా కావాలి? మరలా చెప్తున్నా, నిబంధన దేవుడు నీతో చేయాలని కోరుకున్నప్పుడు నువ్వు ఇంటి వారి సలహా కాదు, వెంటనే నువ్వు పాటించాలి, నీవు నీ పిల్లలు పాటించాలి. 3, నీ పిల్లలకు నువ్వు సంపాదించిన ఆస్తి ఇవ్వాలి. ఎంతోమంది కుటుంబాలు చూస్తున్నావు, ఆస్తి తగాదాలతో పిల్లలని తల్లిదండ్రులనే చంపేస్తారట. నీ పెంపకం అట్టుంది, తల్లిదండ్రులని చేయేసేలా పెంచేస్తున్నావు. నేను చాలామందిని చూస్తున్నా, ఇక చిన్నపిల్లలు చెయ్యి ఎత్తుతున్నారు, లేటు చేయకుండా చెయ్యికి వాతలు పెట్టాలి, వారం తిరిగి వచ్చే లోప వాత కనపడాలి, తోలు లేచిపోవాలి, చెయ్యి ఎట్లా లేస్తుంది? ముసల్తనాన్ని నీకు కుక్క బిస్కెట్ లాగా ఇసరమని కోరుకుంటున్నావు నువ్వు? చిప్పలో నీకు అన్నం విసిరేయాలా నీ పిల్లలు? నిన్ను మంచిగా చూడాలంటే ఇప్పుడు ఎత్తిన చేతి మీద వాత పడేలా కొట్టువాడిని, నీ బావులను శిక్షించుట
మానద్దు, ప్రేమ లేక కాదు, వాడికి మంచి మార్గంలో ఉండాలని. తరువాత వారి వివాహ విషయాలు, నువ్వు దీవించబడ్డావా, నీ సంతానం దీవించబడాలి అంటే నీ సంతానం ఒక విశ్వాసంతో నీ వివాహాలు జరగాలి. దానికి ఎవరి ప్రయాస ప్రార్థన ఉండాలి? తల్లిదండ్రుల ప్రార్థనలు ఉండాలి వివాహాల కొరకు. వివాహాలు ఎప్పుడు చేయాలి? సమయం వచ్చిన వివాహ వయసు, బైబిల్ చదవండి, ఆమెకు వివాహ వయసు వచ్చింది. ఎప్పుడు వయసు వచ్చితే ఎప్పుడు, దానికి ఒక పద్ధతి పెట్టాడు దేవుడు, ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి. ఆ పద్ధతి ప్రకారం వివాహాలు చేయాలి. విశ్వాసులతోనే వివాహాలు అయ్యేటట్లుగా తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. ఇప్పటి నుంచి కూడా నేను ఎక్కడుంటున్నానో వారి మధ్యలో వారికి సంబంధం వద్దు, దేవుని బిడ్డలతో సంబంధం కావాలి అన్న ఆలోచన తల్లిదండ్రులకు ఉండాలి. మరలా చెప్తున్న, కులాన్ని బట్టి పిల్లలకు చూడకండి, చదువులను బట్టి చూడకండి, అందచందాలను చూడకండి, దైవభక్తిని బట్టి వివాహాలు చేయండి, వాళ్ళ గృహాలు కట్టబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరలా చెప్తున్నా కదా, నా భార్య ఏం పట్టుకొచ్చిందని మేము ఇలా ఇంత మంచిగున్నాం? ఏం పట్టుకొస్తే మంచిగా ఉండరు, దేవుణ్ణి తీసుకొని వస్తే ఇంటికి చాలు. నేను మొన్న బాంబే వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఇంట్లో అన్ని చిన్న చిన్న విగ్రహాలు చాలా కనపడ్డాయి. ఏందిరా ఇంతగానో ఉన్నాయంటే, వాళ్ళకి ఆచారం ఉందంట, ఇంటికి కోడలిగా ఉండేటప్పుడట వాళ్ళ ఇంటి నుంచి ఒక గృహదేవతను తీసుకొస్తుందట. ఆ గృహదేవత వల్ల ఈ ఇల్లు బాగుంటుందని దీవించబడుతుందట. వాడికి ఒక ఆచారం ఉంది, నీ బిడ్డని మెట్టినింట్లో ఏం పంపి ఎట్ట పంపుతున్నావు నువ్వు? కట్నం ఇచ్చి దొలుతున్నావా? ఆ కట్నం తినేసి వెనక దొలుతారు. దేవుణ్ణిచ్చి పంపాలి, ఇంటికి పంపాలి. పుట్టింట్లో పెట్టుకోవద్దు, వాళ్ళు మెట్టినింటిలో పెట్టాలి. ఎలాగా? నీ భక్తి, నీ విశ్వాసం, నీ క్రమం అంతా కూడా ఆ ఇంటికి రావాలి. అట్లా పెంచి దేవుణ్ణిచ్చి ఆ ఇంట్లోకి పంపితే వాళ్ళు దీవించబడతారు. వారి ద్వారా ఆ కుటుంబము, బంధుజనంగం కూడా దీవించబడుతుంది. చివరిగా మన మరణం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. నెమ్మదిగా సుఖంగా మనం పితరుల దగ్గరికి పోవాలి. దావీదు అడుగుతాడు కదా, ఆయుష్ చూపుతాడు. ఎందుకు అడిగాడు? వచ్చు తరమునకు నీ కార్యములను చెప్పడానికి నన్ను బతికించయ్యా అన్నాడు. బతికేది ఇంకో నాలుగు ఆకులు సంపాదించుకుందామని కాదు, ఇంకోటి మీద పెత్తనం చేద్దామని కాదు, నాకు ఆయుష్ ఇవ్వు అంటే ఎందుకు? జనరేషన్కి ఏమన్నా నీ గురించి నేను చెప్తాను. ఆయుష్ అడిగితే అలాగ అడుగుదాం. వెళ్ళిపోవాలంటే నెమ్మదిగా మృతుల లోకంలో వెళ్ళిపోయేలాగా, పితరుల యుద్ధకు చేర్చబడేలాగా, భక్తి కొరకు, అలాంటి మంచి మరణం కొరకు మనం ప్రార్థన చేద్దాం. కనుక మీరు దీవించబడిన వారైతే మీ పిల్లలకి ఆజ్ఞాపించండి దేవుని మార్గంలో నడిచేవారిగా. మీరు మీ తరానికి దీవెనకరంగా ఉండాలంటే మీతో దేవుడు నిబంధన చేస్తే వెంటనే వాళ్ళను కూడా పాటించేలా చేయండి. నెంబర్ 3, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వది బహుధనవంతులను చేశాడా, మీ ఆస్తి పిల్లలకి ఇచ్చిపోండి, గొడవలు పెట్టిపోకండి. నెంబర్ 4, వాళ్ళ వివాహ విషయమే మీరు ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. విశ్వాసంతోనే వారి వివాహాలు అయ్యేలాగా మీరు ప్రార్థన చేసి, నేను చేశానండి, వాడు చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు, అలాంటిది కాదు, దగ్గరుండి వివాహం చేయాలి విశ్వాసంతో. చివరిగా ఒక మంచి మరణం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనము దీవించబడతాం. మన ద్వారా మన సొంత దీవించబడింది. మనకు చేసిన వాగ్దానం, నీవు ఆశీర్వదించబడతావంటే అబ్రహాము అన్ని విషయాలు దేవుడు భూమి మీద ఆయన బతికునగానే ఆశీర్వదించాడు. నీవే ఒక ఆశీర్వాదంగా ఉండదు అంటే ఇస్సాకు దగ్గరికి వచ్చేబడి ఒక దేశం పోయి దేశాలకు వచ్చేసింది. అలాగే దేవుడు ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఒక ఆశీర్వాద కారణంగా దేవుడు ఉండడానికి మనల్ని పిలిచాడు. వాగ్దానం చేసిన వాడు సమర్థుడు, వాగ్దానం నెరవేర్చడానికి ఆసక్తిగా ఉన్నాడు. వాగ్దానం పొందుకోవడానికి ఈరోజే మనము దేవుని మార్గంలో మనం నడుస్తూ మనన్న పిల్లలను నడుపుదాం. మనము జీవించిన జీవితం, జీవితకాలం అంతా కూడా ఆయన ఏ విషయంలో అయితే నిన్ను నిబంధన చేయమని అడిగాడో దాన్ని వెంటనే నీవు నీ కుటుంబం పాటించడానికి మంచి నిర్ణయం చేస్తే నిన్ను ఆశీర్వదించి ఒక తరానికి దీవెనగా ఉంచుతాడు దేవుడు. ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. లోకమందున మా తండ్రి, మరి ఒకసారి సంఘముగా ఏకీభవించి ఉదయకాలం నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించండి, సంఘములో నూతన ఆత్మలు చేర్చినందుకు మీకు స్తోత్రాలు. ముత్తయ్య గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
యవన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం అంతా రక్షణలోనికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. నీకు వందనాలు చెల్లిన వారి రక్షణ కొరకు ప్రయాసపడిన స్టీవెన్ పాల్ గారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలం మందు ప్రభు వారిని నిలబెట్టినందుకు వందనాలు. నమ్మకంగా నీ కొరకు జీవించే కృపను దయచేయండి. వారి జీవితకాలం అంతా కూడా ఏది చేసినా నీ నామానికి మహిమ వచ్చినట్లు కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. వారి ఆశ వారి స్వగ్రామం బంధువుల మధ్యలో సువార్త ప్రకటించాలని ముత్తయ్య గారు ఆశపడుతుండగా తండ్రి, సంఘంగా మేమందరం ఏకీభవించి వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. మార్గం సరళం చేయండి, అనుకూల సమయాలు దయచేయండి, సువార్త ప్రకటించబడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ప్రతి కుటుంబంలోని బిడ్డలందరినీ పేరు పేరును మీరు దీవించండి. బలహీనలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ చిత్తంలో ఉన్నటువంటి విశ్వాసులతో వివాహాలు జరగడానికి కృప చూపించండి. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. నిన్ను నమ్మిన బిడ్డలను తలగా ఉంచుతాను వాగ్దానం చేశావు అయ్యా. వారికి మంచి ఉద్యోగాలను బిడ్డలకి దయచేయండి. చిన్నపిల్లలందరినీ దీవించండి. తల్లిదండ్రులకు మంచి జ్ఞానం దయచేయండి. వారు నడవలసిన మార్గాన్ని బోధించు కృపను దయచేయండి. పిల్లలను ప్రభువా మంచి భవిష్యత్తు దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రయాణాల్లో క్షేమం దయచేయండి. రాకపోకల్లో తోడుగా ఉండి వాగ్దానం నెరవేరుస్తున్న దేవ, ఇకను వాగ్దానాన్ని వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. సంఘం సరిహద్దులు విశాలపరచండి. నూతన ఆత్మలు మాకు అనుగ్రహించమని, ముఖ్యంగా విత్తబడిన వాక్యము అందరి హృదయాల్లో ఫలింప చేయమని, అబ్రహాము వాగ్దానానికి వారసులముగా సంఘంలో అన్ని కుటుంబాలు ఉండటానికి కృప చూపించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈ పరిశుద్ధ దినమున ఆత్మతో స్వచ్ఛమతో అనుసరించిన బిడ్డలందరికీ, ఆయన ఆరాధించిన వారికి, మహింపరిచిన బిడ్డలందరికీ, ఉపదేశాన్ని విని అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా అబ్రహాము క్రియలు చేయడానికి నిర్ణయం చేసిన బిడ్డలందరికీ, అలాగే నూతనంగా బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిన ముత్తయ్య గారికి, యవన బిడ్డలికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి నడిపించునుగాక, ఆమేన్.